महापरशुद्रवें देवा महागरुड़ महोन्नतुडवें देवा మనిచి నివాసి సత్య స్వరూపమైన దేవా, గడిచిన కాలమంతయు మీరు ఎక్కడ నిన్న భద్రపరిచారు, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ దినమన ఈ రీతిగా అయ్యా మరి జూమ్ మీటింగ్ లో ప్రభా మేము ప్రభా మరి ప్రారంభించుకుంటుండగా నాయన, ఆది నుంచి అంతం వరకు నీవే ఉండి నడిపించిన ఆయన, కావలసిన బిడ్డలను నువ్వు త్వరపెట్టి తోడుకుని రమ్మని వేడుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరు అయ్యా ప్రతి మరి ఈ సమయంలో నీ వాక్యం విరివిగా అయ్యా విత్తబడుచుండగానైనా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడానికి, వాక్యాన్ని ప్రతి ఒక్కరూ వినగలగడానికి ప్రభా మీరే వారిలో ఆసక్తిని పెంపొందజేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు అయా ప్రభా, నీ దాసుని జ్ఞాపకం చేసుకుని ఆయన, అయా ప్రభా నీ శక్తిని నీ బలమును ఇచ్చి ఆ బిడ్డని ప్రభా ఏడంతల ఆత్మతో నింపండి నాయన. వాక్యాన్ని మాకు అందిస్తుందిగా ప్రభా నాయన, నీ శక్తిని ఇవ్వండి. నువ్వేం మాట్లాడాలనుకున్నావో నాయన అది మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. అయా సర్వాధికారి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయా. మరి ఈ కృష్ణాన్ని కూడా నువ్వే నీ చేతుల్లోకి తీసుకుని ప్రభా అయా నాయన, ఏ విధమైన ప్రాబ్లమ్ రాకుండా నాయన నువ్వే నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా వినగలిగే హృదయాలు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి విషయంలో నువ్వే తోడుగా ఉండమని ఈ కొద్ది విన్నపములు క్రీస్తు యేసు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా ఆ పాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే కై కొనుమో దేవా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తము నేనెరుగానేపు, నీ హృదయ భారంబున సగి ప్రార్థించి పని చేయనేపు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తము నేనెరుగానేపు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట ఫలమునంది కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలను నీదరి చేర్చు కృప నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం హల్లెలూయా అలాగే పాస్టర్ గారు నిండెతేనేదారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జుంటెతేనేదారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జుంటెతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగనను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగనను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజల కూటలతో ఉజ్జీవింపజేసెనే నన్నెంతగానో దీవించి జీవజల కూటలతో ఉజ్జీవింపజేసెనే జుంటెతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే జుంటెతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జుంటెతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను
యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గనను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గనను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే జుంటెతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆరాధించెదా జుంటెతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను హల్లెలూయా పాట పాడమ్మా నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ గతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో కీలను నేను అనుక్షణము నన్ను చెప్పుము శిల్పి చేతిలో చిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము గుర పాపిని నేను తండ్రి పాపభిలో పడి ఉండిని గుర పాపిని నేను తండ్రి పాపభిలో పడి ఉండిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయయున సంచరించిన భయము లేదు అంధకార లోయయున సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో చిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేస్తును కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేస్తును నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము హల్లెలూయా హల్లెలూయా థాంక్యూ అమ్మా థాంక్యూ సో మచ్ అందరికీ వందనాలండి ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు దేవుని స్తోత్రం ఈరోజు దేవుడు మళ్ళీ మనకి ఇచ్చాడు ఆ అద్భుతమైన సమయం మనకి ఇచ్చాడు ప్రతిరోజు ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నాను అంటే అలసట అనేది నాకు తెలియకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ప్రతిరోజు ఏంటంటే సాయంత్రం 3-4 మాకు ఈ టీచర్స్ సండే స్కూల్ టీచర్స్ ప్రోగ్రామ్ తరగా రివ్యూ మీటింగ్ ఉండేది దానికోసం కరెక్ట్ ఆ టైంలో నిద్ర వచ్చేది ఆ నిద్ర పోయే అవకాశం లేదు కాబట్టి చాలా గుండె నీరసం అలాగా పెరిగిపోయింది అన్నమాట మొన్న 4 రోజులు ఏం చేసాను అసలు రివ్యూ మీటింగ్లోకి వెళ్లకుండా అమ్మ మీరు చూసేసుకోండి మీరే ఫోన్ చేసుకొని మీరు మాట్లాడుకోండి అని చెప్పాను అయితే రివ్యూ మీటింగ్లో నేను వెళ్ళకపోవడం వల్ల వీళ్ళందరికీ ఉత్సాహం నింపడానికి లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల ఈ సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ వీక్నెస్ స్టార్ట్ అయింది అంటే ఏదో మెల్లిగా నిరుత్సాహపడడం మొదలు పెట్టారు అది నేను గమనించాను ఓకే ఎట్టి పర్సన్ రివ్యూ మీటింగ్ అనేది ఉండాలని చెప్పి మేము ఏం చేసినట్టు ఈరోజు సండే స్కూల్ క్లబ్ అయిపోయిన వెంటనే పెట్టాం అంటే 12:30కి అందరు పిల్లలు పంపించేసి వాళ్ళు లీవ్ చేసేసి మేము సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ ఉండి మళ్ళీ మేము ఏం చేసామంటే అందరూ రివ్యూ మీటింగ్ ఈరోజే చేసేసుకున్నాం కాబట్టి నేను మధ్యాహ్నం నిద్రపోవడానికి అవకాశం దొరికింది ఇక రకరకాల మార్గాలు ఎదుర్కొన్నా ఉంటాయి అంటే సాధ్యమైనంత వరకు నా మీద బర్డెన్ పడకుండా అంటే శారీరకంగా నాకు శ్రమ కలగకుండా ఏం చేయాలి ఓకే అందుకోసం ఇప్పుడు ఏం చేశానంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ కానీ పెంచితే మీకు మైక్ సౌండ్ వచ్చేస్తుంది మీకు మైక్ సౌండ్ క్లియర్గా ఉండాలంటే ఫ్యాన్ పెంచకూడదు అంటే నాకు ఉక్కబెట్టేస్తూ ఉంటుంది ఎలాగని చెప్పి పల్సటి షర్ట్లు ఒక 5 కుట్టించుకున్నాండి ఇగోండి ఈ 2వ షర్ట్ రోజు కూడా వేసుకుంటామంట పల్సటి షర్ట్లు అవి ఎండాకాలం షర్ట్లు ఒక 5 కుట్టించుకున్నాను అంటే ఇప్పుడు దీనివల్ల నాకు కొంత భారం తగ్గింది అనమాట ఎందుకు రోజుకి అటు వేసుకున్నా వీడియోలో నాకు తెలియాలి కదండి అది ఏ రోజు వీడియో తెలియడానికి కోసం అంతే తప్ప షోక్గా కనపడడం కోసం కాదండి వీడియోకి తేడా తెలియాలి ఇది ఓకే ఇది నిన్నటి వీడియో ఇది మొన్నటి వీడియో తెలియడానికి కోసం ఇది కోడ్ కలర్ కోడ్ అనమాట షర్ట్లని కలర్ కోడ్ నాకు కాబట్టి ఇలాగా ఒక్కొక్క అవకాశం ఉపయోగించుకుంటున్నాను అంటే సాధ్యమంత వరకు ఫ్రెష్గా ఉండడానికి కాబట్టి మీరు కూడా అలాగే చేయండి అంటే కొత్త పాట కుట్టించుకోవాల్సి కాదు మీ మీద ఒత్తిడి పడకుండా ప్లాన్ చేయండి ఏదైనా ఒత్తిడి పడకుండా ఏం చేయగలరో ఆలోచించండి మీటింగ్కి వచ్చే ముందు కొద్దిసేపు నిద్రపోండి చక్కగా అలసట తీర్చుకోండి అందరూ ఫ్రెష్గా స్నానాలు చేసేయండి మీటింగ్కి వచ్చే ముందు స్నానాలు చేసి లేకపోతే బ్రష్ కూడా చేసి ఫ్రెష్గా ఉంటామండి అది కూడా నాకు తెలుసు చక్కగా బ్రష్ చేసేసి స్నానం చేసేసి మరి కొంచెం ఇస్త్రీ బట్టలు వేసుకుంటే అప్పుడు మీరు మీటింగ్లో ఫ్రెష్గా ఉంటారు ఇదంతా నా అనుభవం నేను అలా చేస్తానమాట ఫ్రెష్గా ఉంటారు మీటింగ్లో మీకు ఎప్పుడైతే బాడీ ఫ్రెష్గా అనిపిస్తుందో ఆటోమేటిక్గా అది ఆత్మ కూడా సహకరిస్తుందండి మీరు బాగా అలసిపోయి చెమట పట్టేసి బాగా చికాకుగా మీరు మీటింగ్లో కూర్చుకుంటే ఎలాగైనా కొద్దిసే అది వెనక్కి లాగుతుంటుంది కొంత ఆ శారీరక అలసట వెనక్కి లాగుతుంటుంది అది నేను గమనించాను దాని మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను అనమాట అంటే ఇలాగే జీవితాంతం ఇక ఎప్పటికీ జూమ్ మీటింగ్లే చేసుకోవాలనుకోండి అప్పటికి ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను అంటే ఇప్పుడు చాలామంది లాక్డౌన్ అయిపోయేంతవరకే కదా ఈ బాధ
లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనకి సాయంత్రం మీటింగ్లు బాధ ఉండదులే అని, అంటే ఒకరిద్దరు ఎవరైనా బాధగా ఫీల్ అయితే లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే తీరా జూమ్ మీటింగ్ ఉన్నది అని తర్వాత ఎంటర్ అవ్వకుండా ఉండలేం, ఎంటర్ అయితే బాధగా ఉంది, అంతసేపు కూర్చోలేకపోతున్నాం. కాబట్టి కొంతమంది బాధగా కూర్చున్నారు అనుకోండి, అయితే ఓట్లేండి. ఆ బాధ అనుకునేవాళ్ళు రావడే మానేస్తారు పూర్తిగా. మరి గంట గంటన్నర సేపు అలా కూర్చోడం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కొంతమందికి, అది మంచి విషయం. కానీ ఇబ్బంది పడుతూ కూర్చోవద్దు. ఆ ఇబ్బంది జయించడానికి మనం ఏదైనా మనం ప్లాన్ చేసుకుందాం అండి. ఓకే అండి, రైట్. మరి చక్కని పాటలు పాడించు వినిపించిన మేరీ గారు, సునీల అండ్ బాబు, సరోజిని బాబు నీరజ్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. మరి శాంతమూర్తి అన్నయ్య గారు మనతో ఉన్నారు. రెండు మాటలు అంటే వాక్యం వినేటప్పుడు దాన్ని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి అని తన జీవితం అనుభవం నుంచి, అంటే ఆయనకు తెలుసు ఎప్పుడైనా వాక్యం వింటే ఆ ఎదుటోడు ఎంత జూనియర్ అయినా ఎంత కొత్త వ్యక్తి అయినా సరే వాక్యం చెప్తుంటే ఆయన ఇంకా పక్కకు వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. ఆ విషయం అనుభవం తన ముందుకు షేర్ చేసుకుంటాను కొద్ది నిమిషాలు. అన్నయ్య, ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. దేవుని వాక్యం జీవం కలిగింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటిను వాడిగా నుండి ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనను శోధించుచున్నది. ప్రియమైన వర్లారా, దేవుని వాక్యం మన కొరకే, వింటున్న నా కొరకే. వాక్యం మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం విన్న వాక్యం ద్వారా మన హృదయాన్ని తెరుస్తాడు ఆయన. ఆ తెరిచినప్పుడు మన హృదయంలో దర్శనం కలుగుతుంది. వాక్యం వింటున్నాను కదా చెప్తున్నారో, ఓకేలే నేను వింటున్నాను 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 అని అనుకోవడం కాదు. నీవు నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, స్పీక్ దౌ టు మీ, నాతో ఇప్పుడు మాట్లాడండి. ఆ వాక్యం చెప్పడానికి నిలబడిన దైవ సేవకుడు అయి ఉండొచ్చు, లేక సాక్ష్యం చెప్పడానికి ఒక చిన్న బిడ్డే అయి ఉండొచ్చు, తన అనుభవాలు వివరిస్తున్న ఒక సహోదరి అయి ఉండొచ్చు. వారు నిలబడిన వారు ఎవరైనా దేవుని నామంలో దేవుని కూడికలో నిలబడి ప్రభు నిమిత్తం నిలబడినప్పుడు వింటున్న మనందరి హృదయం ఎలా ఉండాలంటే, ప్రభు నాతో మాట్లాడండి, దట్స్ ఆల్. మన జీవితకాలం అంతా కూడా దేవుడు ఎంత మాట్లాడినా సరే మనకు అది చాలదు, ఇంకా వినాలి. నీ నూతనత్వంలోనికి ఎదగాలి. ప్రభు నీ దర్శనం నాకు కావాలి. ప్రభు వాక్యం మీద ఎప్పుడైతే మనం లక్ష్య పెడతామో దాన్ని బట్టే ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనల్ని దర్శించాలనుకున్నా, తన స్వరూపానికి ఎంతగానో మార్చాలనుకున్నా, అదంతా కూడా నీలోనే ఉంది, నాలోనే ఉంది. నీవు నేను ఎంతగా మన హృదయాన్ని తెరుస్తామో, ఎంతగా లక్ష్య పెడతామో, లక్ష్యం ఆ వాక్యం మీద లక్ష్య పెట్టాలి. ప్రభు నాతో మాట్లాడండి, హృదయంలో ప్రార్థన. ప్రభు నాలో కార్యం చేయండి, ఈ సమయంలో కార్యం చేయండి. నీవు ప్రభువును చూస్తున్నావు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి మాట ప్రభు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. దేవుని వాక్యం వినడానికి ఎప్పుడు మనం సమకూడిన ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆ వాక్యం వినడానికి వచ్చినటువంటి దైవజనులే కాదు, దేవుని వాక్యం వినడానికి వచ్చిన విశ్వాసులే కాదు, వారితో పాటు ప్రభు ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరు ఇమానుయేలు, అనగా దేవుడు మనకు తోడు. మార్కు సువార్త ఆఖరధ్యాయం ఆఖరి మాటలు ఇలా ఉంటాయి, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించేరు, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వినబడిన వాక్యాన్ని స్థిరపరచుచుండెను. ఎవరైతే వాక్యం విన్నారో వారి జీవితంలో ఆ వాక్యాన్ని ఆయన స్థిరపరిచాడట. కనుక ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నాతో మాట్లాడబోతున్నావు, నాలో నీ వాక్యాన్ని స్థిరపరచండి, నన్ను నూతనపరచండి ప్రభువా, నీ సన్నిధి చేత నేను తృప్తిపరచబడాలి ప్రభువా, నీ కృప నాకు చూపించండి అని ప్రభువును మనం గట్టిగా అడుగుతూ హృదయంలో ఆశతో వాక్యం మీద లక్ష్య పెట్టాలి. ఇంకొక మాట,
మనం వాక్యం కానీ సాక్ష్యం కానీ వింటున్నప్పుడు ఈయన దైవజనుడా, ఈయన పెద్ద విశ్వాస లేక చిన్న విశ్వాస, అవన్నీ మనకు అనవసరం. నిలబడ్డానికి దేవుడు ఒక పాత్రన అక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. చంటి బిడ్డైనా చాలు. నీ నా లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే ప్రభు మీద ఉండాలి. ప్రభువా నీ వాక్యం నాకు కావాలి, ప్రభువా నా ఆకలి నీవు తీర్చయ్యా, నన్ను రూపాంతరపరచండి అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను రూపాంతరపరచు ప్రభువా, అది మనందరి హృదయంలో ఆశ ఉండాలి. ప్రభు హస్తం వచ్చి నేను తోకుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి నువ్వు అనిపిస్తావు. దేవుని ఇదిగో బిడ్డ, ఇటువంటి అనుభవం మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండగలం. కలిగి ఉండడం కొరకే ఆయన వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు, సాక్ష్యం ప్రకటింపబడుతున్నప్పుడు మనం లక్ష్య పెట్టి హృదయాన్ని పెట్టాలి. దేవుడి కొద్ది మాటల్ని తన నామ మహిమార్థమై వింటున్న మనందరి దీవెన కొరకు దీవించి వాడుకును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి పావని గారింట్లో మొన్న జ్ఞాపకాత కోడిక జరిగింది, ఎలా జరిగిందో ఏంటో కొంత సాక్ష్యం చెప్తారా? ఎంత ఆ రోజు భోజనాలు గట్రా బాగా సరిపోయాయా అంత చెప్పండి రవి గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అండి. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా దేవాది దేవునికి వందనాలండి. వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు నేసుకోవాలన్నప్పుడు మొన్న నిన్న గుడిగా దేవుని మహిమార్థమై చక్కగానే జరిగిందండి. అంటే ఎక్కువ టైం ఏమి స్పెండ్ చేయడం అవ్వలేదు, కానీ అయినా నిన్నటి కాలంలో చక్కటి కృపను దేవుడు ఇచ్చారు. కార్యక్రమం అంతా కూడా చక్కగా జరగడానికి దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశారండి. ముఖ్యంగా వాతావరణ విషయంలో దేవుడు కృప చూపించారు. అలాగే ప్రతి పంటలో చేయడంలో కానీ ప్రతి విషయంలో ఆయన కృప చూపించారు. చక్కగా అందరికి సమృద్ధిని దేవుడు అనుగ్రహించారండి. అందును బట్టి దేవుని నామానికి మహిమ. అలాగే పాస్టర్ గారు పాపం చాలా నీరసంగా ఉన్నారు, రానని చెప్పారు నాతో అయితే ఫోన్ చేసి. అయ్యో అనుకున్నాం, కానీ మరలా దేవుని మహాకృప పాస్టర్ గారి ఇంటికి రావడం, కాసేపు ఉండి ప్రేయర్ చేసి కొన్ని మాటలు దేవుని మాటలు మాతో పంచుకోవడం, మమ్మల్ని ఆదరించడానికి దేవుడు పాస్టర్ గారికి అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి దేవుని నామానికి మహిమండి. చాలా బాధపడ్డాను, ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టి పాస్టర్ గారిని రప్పించామన్నంత బాధ అనిపించింది. ఎందుకంటే పాస్టర్ గారు బాగా నీరసంగా ఉన్నారు, బాగా ఈ జూమ్ మీటింగ్ లో ఎక్కువగా మాట్లాడటం, రెస్ట్ లేకుండా సరైన నిద్ర కూడా ఉండట్లేదు పాస్టర్ గారికి. ఆయన చాలా బాగా రెస్ట్ లేదు ఆయనకి, బాగా నాకు అనిపించింది. కానీ ఆ టైంలో ఆ సేవకుడు ఇంటికి రావాలని ఒక ప్రక్క ఆశ ఉంది, ఆయన ఆ ఆశను ప్రభువే తీర్చారు. దైవజనుడు ఇంటికి రావడం కూడా మాకు ఆశీర్వాదమే. మావి గారి విషయంలో మళ్ళీ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి, మావి గారి గురించి ఇక్కడ మాట్లాడడానికి, బ్రదర్స్ అందరూ కూడా జీవజన్మ సంఘం మన సభ్యులందరూ కూడా వచ్చి మరలా మా కుటుంబాన్ని ఆదరించారండి. అందును బట్టి దేవుని నామానికి మహిమ. ఈ ప్రేమ ఎల్లప్పుడూ మనలో ఉంటుంది తప్పకుండా క్రీస్తు రాకడ వరకు మనందరం సహవాసంగా కలిసి. ఎందుకంటే ప్రభు రాకడ వరకు ఆయన అన్నారు, ఇప్పుడే శాంతిమూర్తి గారు చెప్పారు, ప్రతి వరకు నేను మీతో కూడా ఉన్నాను. అలాగే ప్రభు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నారు, ఆయన రాకడ పర్యంతం ఆయన మనల్ని నడిపిస్తారు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం. అలాగే నిన్న వచ్చినటువంటి సంఘస్థులందరికీ, బ్రదర్స్ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే పాస్టర్ గారికి మరి ముఖ్యంగా, పాస్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో నిన్న, కానీ మీరు ఇంటికి రావాలని ఆశ అయితే ఉంది. మీరు అలాగే ప్రభు మా ఆశ ఇచ్చారు, మీరు వచ్చి మా కొరకు ప్రార్థన చేసి వెళ్ళినందుకు, దేవుని సన్నిధి మన మధ్యలో ఉండినందుకు దేవుని నామానికి మహిమ. మీ అందరికీ నా వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అమ్మా, థాంక్ యూ, వండర్ఫుల్. స్టీల్ ప్రకాష్ గారు, ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి? అసలు మీకు అంటే మేము ఎక్కువగా న్యూస్ వింటలేదు, మీరేమైనా న్యూస్ అంటే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు కాబట్టి మీకేమైనా తెలుస్తూ ఉండొచ్చు. కాబట్టి నెక్స్ట్ ఏం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి సార్. ప్రకాష్ గారు
నేను ఆఫీస్ లో ఉన్నాను. చెప్పకూడదా, మాట్లాడకూడదా? అవన్నీ మాట్లాడకూడదు కాదు, కానీ పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఇబ్బందిగా ఉందయ్యా. ఓకే ఓకే, సరే సరే. మరి డాక్టర్ సంగో గారిని అడుగుదాం. డాక్టర్ గారు, అయ్యా మరి ప్రస్తుతం కరోనా వైరస్ గురించి అప్డేట్స్ మీకు ఏం తెలుస్తున్నాయండి? మీరు న్యూస్ చూస్తున్నారా, న్యూస్ ఫాలో అవుతున్నారా? అంటే మెడికల్ గా మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంటే? ఇంతకుముందు మాస్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పటి వరకు మనం విన్నది అంతా నిజమే, కరెక్టే. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్, ఒకటి. రెండోది వచ్చేసేసి మరి ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్త చేస్తున్నాయి. ఐడెంటిఫై చేయడానికి టెస్టులు బాగా చేస్తున్నారు. పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ లో టెస్టులు ఎక్కువ చేస్తున్నారు, 8,000 9,000 టెస్టులు చేస్తున్నారు. దాంట్లో పాజిటివ్స్ ఫైండ్ అవుట్ అవుతున్నాయి. అంచేత పాజిటివ్స్ కనుక్కున్న తర్వాత వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేస్తున్నారు. అంచేత ఇప్పుడు ఇంకా కేసెస్ ఎక్కువ రావు, తర్వాత కేసెస్ తగ్గిపోతాయి. పైపెచ్చ దేవుడు కూడా మన పట్ల కొంచెం దయా తెలిసాడు, అంచేత మనకి కేసెస్ కొంచెం తక్కువ అవుతాయి. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి లాక్అవుట్ ఓపెన్ చేసింది. తర్వాత మెల్లగా రైలు కూడా ప్రయాణం కాబోతున్నాయి, రైలు కూడా వదిలేస్తున్నారు, బస్సులు కూడా వదులుతారు. ఆ తర్వాత ఈ కంటైన్మెంట్ ప్లేసెస్ ప్రకారంగా రెడ్ జోను మరి మన ఈ గ్రీన్ జోన్లు అన్నీ ఉన్నాయి కదా, రెడ్ జోన్ల మేరకేమో కొంచెం స్ట్రైట్ చేస్తున్నారు, మిగతా జోన్లనే ఫ్రీ చేస్తున్నారు. లాక్అవుట్ పోతుంది. ఓకే అండి, పోతుంది, ఏం పర్వాలేదు. దేవుడు కన్ను తెరిచాడు, మనం మన ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, థాంక్ యూ. ఆ తర్వాత త్వరలోనే మందు కూడా రాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మందులు ఉన్నాయి, వాటిని యూజ్ చేస్తున్నాడు, దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో దానికి చక్కటి వ్యాక్సిన్ వస్తుంది. వ్యాక్సిన్ కూడా చాలా ఇజ్రాయెల్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కూడా మరి ట్రై చేస్తున్నారు, తప్పకుండా వ్యాక్సిన్ వస్తుంది. మరి మిగతా వెనకటికి రోగాల్లోగా లైక్ ప్లేగ్ అండ్ కొలరా మరి ఇటువంటి రోగాలకి ఎట్లయితే వ్యాక్సిన్ వచ్చిందో, పోలియో వాటికి ఎట్లయితే వ్యాక్సిన్, దీనికి కూడా వ్యాక్సిన్ వస్తుంది, తప్పకుండా ఇదవుతుంది. ప్రస్తుతం లాక్అవుట్ రిలాక్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మే 17వ తారీఖు కల్లా ఇంకొక 6 రోజుల్లో లాక్అవుట్ ఎత్తేస్తారంటారా లాక్డౌన్? ఇప్పుడు పార్షల్ ఎత్తేసారు అప్పుడే. ఓకే అండి, ఆహా, పార్షల్ ఎత్తేసారు అప్పటికే ఇంకా ఎత్తుంది. ఇప్పుడు నేను చెప్తాను కదా, రెడ్ జోన్ మాత్రం కొంచెం టైట్ చేస్తున్నారు, మిగతా అన్ని గ్రీన్ జోన్స్ వదిలేసేస్తున్నారు. ఓకే అండి, అట్లా సో బాగానే ఉండాలి, ఇప్పుడు పర్వాలేదు. ఆ తర్వాత ఈ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ లేబర్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడ అక్కడ వాళ్ళకి బస్సులు వేసేసి వాళ్ళు ఊరకు పంపించేసేస్తున్నారు. అట్లాగే ట్రైన్స్ చేస్తున్న ఇంటర్స్టేట్ వాళ్ళకి అయితేనేమో ట్రైన్స్ పెట్టారు, లైక్ యువర్ బీహార్ అండ్ అదర్ ప్లేసెస్. ఓకే అండి, అంచేత వాళ్ళ లేబర్ అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పంపించేసేస్తున్నారు బై ట్రైన్స్ బై బస్సెస్ ఎక్సెట్రా. వాళ్ళు తర్వాత మరి ఈ లేబర్ కోసం అని చెప్పేసి భోజనాలు మంచి చెడు అన్ని బాగా చూస్తున్నారు, బాగుంది చక్కగా. తర్వాత రిలాక్స్ చేస్తున్నారు లాక్అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తున్నాడు. జవాబు ఇచ్చాడు, దేవుడు ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లేబర్ నడుచుకుంటూ వెళ్తుంటే నాకు చాలా దుఃఖం వచ్చేస్తుండేది. అవును, వాళ్ళు అటెంప్ట్ చేసిన మాట మాత్రమే, కొంతమంది నడవలేక కొంతమంది ఏం చేశారంటే ఒక్కొక్కరు 6,000 రూపాయలు పెట్టి సైకిల్ కొనుక్కుని సైకిల్ పోతున్నారు ఇంటర్స్టేట్ జర్నీ. అవును అవును, అంచేత వీళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు ఆపేసేసి ఒక చోట వాళ్ళకి ఒక క్యాంప్స్ పెట్టేసి క్యాంప్స్ లో భోజనాలు పెట్టిందే కాకుండా వాళ్ళ కోసం ట్రైన్స్ అరేంజ్ చేస్తున్నారు ఇంటర్స్టేట్ వాళ్ళకి. ఓకే అండి, అయితే ఆ ట్రైన్స్ లో కూడా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి? మంచిగా చేయాలి అక్కడ కూడాను. ఓకే, అందుకోసం దానికి సరిపడ్డా బోగీస్ వేస్తున్నారు. ఓకే అండి, ఆహా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా? ఓకే, అయితే మరి అందరూ కూడా మరి డాక్టర్ శామ్యుల్ గారు మనకి ఇచ్చిన మంచి వివరాలు బట్టి మనం అందరూ కూడా మన ప్రార్థన కొనసాగిద్దాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ముఖ్యంగా ఆ
లేబర్ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు పాపం చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకా ప్రార్థన చేయండి. మనం చేసిన ప్రార్థన సరిపోవట్లేదు అనిపిస్తుంది, ఏదో నామకార్థంగా చేస్తున్నామేమో, చేయాలి కాబట్టి చేస్తున్నాం అనిపిస్తుంది. మీరు ఒకసారి న్యూస్ చూసేటప్పుడు అందులో మీరున్నట్టుగా ఫీల్ అవ్వండి, మీ పిల్లలతో మీరున్నట్టుగా ఫీల్ అవ్వండి, అప్పుడు అసలేం ప్రార్థన వస్తుంది అన్నమాట. యిర్మీయా విలాప వాక్యాలు రాసేటప్పుడు యిర్మీయా ఆ ప్రజల్లో ఒకగా ఉన్నాడు కాబట్టి ఏడుస్తూ ఆ ప్రజల కోసం ఏడుస్తుంటే, ఒకసారి ఈరోజు మీరు విలాప వాక్యాలు చదవండి, ఆ విలాప వాక్యాలన్నీ ఇప్పుడు ప్రపంచంలో నెరవేరుతున్నాయి. విలాపవాక్యంలో ప్రతి లైన్ కూడా ప్రపంచం అంతా నెరవేరుతుంది. మరి యిర్మీయా ఏడ్చినట్టుగా మనం ఏడిచి ప్రార్థన చేయాల్సిన మరి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో మరొకసారి ఆ పాట పాడదాం మనం. శ్రమలలో మా స్నేహితుడ నిస్సీ యెహోవా నిస్సీ అనే పాట పాడదాం. నిస్సీ యెహోవా నిస్సీ ధ్వజము నీవే మా దేవా, నిస్సీ యెహోవా నిస్సీ నిజము నీ కృప మధురం, నిస్సీ యెహోవా నిస్సీ శ్రమలలో మా స్నేహితుడా, సమరములలో ఆశ్రితుడా, గాయపడిన మనుజులకు సాయపడిన సమరయుడా. శ్రమలలో మా స్నేహితుడా, సమరములలో ఆశ్రితుడా, గాయపడిన మనుజులకు సాయపడిన సమరయుడా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. నిస్సీ యెహోవా నిస్సీ ధ్వజము నీవే మా దేవా, నిస్సీ యెహోవా నిస్సీ నిజము నీ కృప మధురం, నిస్సీ యెహోవా నిస్సీ. స్వజనులే నను విడచినను, విజయ పథమున నడిపితివి, కలతలే నను కమ్మినను, కొలతలే నీ కృప నీచితివి. స్వజనులే నను విడచినను, విజయ పథమున నడిపితివి, కలతలే నను కమ్మినను, కొలతలే నీ కృప నీచితివి. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. నిస్సీ యెహోవా నిస్సీ ధ్వజము నీవే మా దేవా, నిస్సీ యెహోవా నిస్సీ నిజము నీ కృప మధురం, నిస్సీ యెహోవా నిస్సీ బంధకములను తెంచితివి, అంధకారము తొలగించితివి, చింతలల్లా తీర్చితివి, శాంతి మాలో కలిగించితివి. బంధకములను తెంచితివి, అంధకారము తొలగించితివి, చింతలెల్లా తీర్చితివి, శాంతి మాలో కలిగించితివి. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. నిస్సీ యెహోవా నిస్సీ నిజము నీవే మా దేవా, నిస్సీ యెహోవా నిస్సీ నిజము నీ కృప మధురం, నిస్సీ యెహోవా నిస్సీ. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ పాట మీరు అందరూ బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అందరు మీకు ఈ పాట బాగా వచ్చిందండి? వచ్చింది సార్. మీ ఫ్యామిలీ అంతా కలిసి పాడగలరా ఇది? పాడతాం సార్. ఏది పాడుతుంటే ఒకసారి ఎంత బాగా నేర్చుకున్నారు చూస్తాం. ఒకసారి స్క్రీన్ డిస్ప్లే చేస్తా. ఎస్ అండి, ఎస్ అండి, తప్పకుండా. నిస్సీ యెహోవా నిస్సీ
ధ్వజము నీవే మా దేవా నిస్సి యెహోవా నిస్సి నిజము నీ కృప మధురం నిస్సి యెహోవా నిస్సి శ్రమలలో మా స్నేహితుడా సమరములలో ఆశ్రితుడా గాయపడిన మనుజులకు సాయపడిన సమరయుడా శ్రమలలో మా స్నేహితుడా సమరములలో ఆశ్రితుడా గాయపడిన మనుజులకు సాయపడిన సమరయుడా స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నిస్సి యెహోవా నిస్సి ధ్వజము నీవే మా దేవా నిస్సి యెహోవా నిస్సి నిజము నీ కృప మధురం నిస్సి యెహోవా నిస్సి స్వజనులై నన్ను విడచినను విజయ పదమున నడిపితివి కలతలే నన్ను కమ్మినను కొలతలే నీ కృపనిచ్చితివి స్వజనులే నన్ను విడచినను విజయ పదమున నడిపితివి కలతలే నన్ను కమ్మినను కొలతలే నీ కృపనిచ్చితివి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నిస్సి యెహోవా నిస్సి ధ్వజము నీవే మా దేవా నిస్సి యెహోవా నిస్సి నిజము నీ కృప మధురం నిస్సి యెహోవా నిస్సి బంధకములను తెంచితివి అంధకారము తొలగించితివి చింతలెల్లా తీర్చితివి శాంతి మాలో కలిగించితివి బంధకములను తెంచితివి అంధకారము తొలగించితివి చింతలెల్లా తీర్చితివి శాంతి మాలో కలిగించితివి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నిస్సి యెహోవా నిస్సి ధ్వజము నీవే మా దేవా నిస్సి యెహోవా నిస్సి నిజము నీ కృప మధురం నిస్సి యెహోవా నిస్సి వండర్ఫుల్ అందరూ చప్పట్లు కొట్టండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ అయితే దాదాపు మీరు ట్యూన్ చేసుకుంటే ఇలాగే చేసుకుంటారు కదా అంటే మీరు ట్యూన్ చేసినట్టే ఉంది నా ట్యూన్స్ మీ ట్యూన్స్ ఒకలాగే ఉంటాయి బహుశా ఏ సార్ అందరు మీరు ఫస్ట్ టైం పాడినప్పుడే నాకు లైన్ అర్థమైపోయింది సార్ అది ఓకే నాకు మీ రైటింగ్ నారేషన్ కి నా నారేషన్ కి సింక్ అయింది సార్ అదేది అందువల్ల నేను ఫస్ట్ టైం మొన్న మీరు పాడినప్పుడే నేను మీతో పాటు కంటిన్యూ చేశాను వండర్ఫుల్ వండర్ఫుల్ అంటే దేవుడు ఆ లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ సమకూరుస్తుంటాడట అంటే దీని అయితే వన్నెస్ ఆఫ్ స్పిరిట్ స్పిరిట్ లో వన్నెస్ ఏకాత్మ ఇది అంటే మీ ఆత్మ నా ఆత్మ ఒకే పరిశుద్ధాత్మతో టచ్ చేయబడ్డం బట్టి నా ట్యూన్స్ మీ ట్యూన్స్ ఒకలాగా ఉంటాయి నా రైటింగ్ మీ రైటింగ్ ఒకలా ఉంటాయి ఇక్కడ దాదాపు అందరూ కలుస్తుంటాం మనం అంటే వన్ మైండెడ్నెస్ ఏక మనస్సు ఏక హృదయం ఏకాత్మ ఇప్పుడు ఇక్కడున్న ఈ 30 ఫ్యామిలీస్ లో ఇచ్చాడు కనుక మనందరూ కలిసి ఏదైనా ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోతుందండి ఇప్పుడు కొన్ని విషయాల్లో మన ఆత్మలు కలుస్తున్నాయి కదండి కాబట్టి మనం ఈ ఏకాత్మ ఈ ఏక మనస్సు అనేది ప్రార్థనలో ఉపయోగించాలంట ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేయడం ఇద్దరు ఏకీభించడం ప్రభు అంటాడు కదా మీలో తాము వేడుకున్న దాని గురించి ఇద్దరు ఏకీభించిన
అది పరలోక మందుల తండ్రి ద్వారా అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఆ ఏకీభావం అనేది మళ్ళా అంటే ఎక్కడైతే ఆత్మలు కలుస్తాయో, ఎక్కడైతే మనసులు కలుస్తాయో, ఎక్కడైతే అభిప్రాయాలు కలుస్తాయో, వాళ్ళ మధ్య ప్రార్థన ఉండాలి, ఉంటే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనం ఇంకా ఎక్కువ కలిసి ప్రార్థన చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ అండి. మరి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. రైట్, జక్కయ్య జక్కయ్య కోసం మనం ఎన్నోసార్లు వింటున్నాం, ఎన్నోసార్లు మనం నేర్చుకుంటున్నాం అక్కడ. ఎన్నో జక్కయ్య మీద పాటలు కూడా ఉన్నాయి కదండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. గనుక ఆ జక్కయ్య కోసం నేను ఆలోచిస్తుండేటప్పుడు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు. అంటే నాతో పాటు ఇంకొక పాస్టర్ గారు కూడా ఉంటే ఇద్దరు కలిసి మేము ఆలోచించేవాళ్ళం. ఆలోచిస్తుంటే దేవుడు కొన్ని తలంపులు ఇచ్చినప్పుడు వారు ఎప్పుడో రాసుకున్నారు. ఎప్పుడు ఒకసారి మాత్రం చర్చిలో నేను షేర్ చేసుకున్నట్టున్నాను. తర్వాత ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఎప్పుడెప్పుడో ధ్యానం చేసిన మెసేజ్లన్నీ బయటకు తీస్తున్నామట. అంటే వాటికి ఎప్పుడు కూడా సరైన సందర్భం వచ్చేది కాదు కాబట్టి పక్కన పెట్టేవాడిని. చర్చిలో అవసరాలు, చర్చిలో పరిస్థితులు బట్టి కొన్ని మెసేజ్లు ఉండేవాడు, కొన్ని మెసేజ్ పక్కన పెట్టేవాడు. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో ఈ మెసేజెస్ ఏ అవసరమో అవన్నీ కూడా దేవుడు బయట తీస్తున్నాడు అనమాట. అవన్నీ కూడా బయటకు లాగుతున్నాను. చాలా ఒక 200 మెసేజెస్ అవుట్లైన్స్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా వెతుకుతుంటారు. ప్రభా, ఈ లాక్డౌన్ టైంలో ఈ భయంకర పరిస్థితిలో మా ప్రజలతో నువ్వు ఏం మాట్లాడతావు తండ్రి అని ఒక్కొక్కటి వెతుకుతుండేటప్పుడు ఆ అవుట్లైన్ దేవుడు ఇస్తాడు. అవన్నీ కూడా నేను టైప్ చేస్తాను. నేను టైప్ చేసిన తర్వాత ఆనంద్ గారు పంపిస్తాను. ఆనంద్ గారు దాన్ని పవర్ పాయింట్ చేస్తారు. పవర్ పాయింట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మరికొంచెం నేను మెరుగులు దిద్ది దాన్ని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. కొన్నిసారి టైం ఉంటే ముందుగానే మీకు ఇచ్చేస్తాను, అది మీరు చదువుకుని వస్తారని. ఇవంటే ఏంటంటే ఇది ఒక బైబిల్ కాలేజ్లో ఉంది నా పరిస్థితి. ఒక బైబుల్ ఏంటంటే క్రాష్ కోర్సు నడుస్తుంది. అవతల మ్యూజిక్ కాలేజ్ కూడా అలాగే ఉందండి. ఆ క్రాష్ కోర్సు అంత ఎంత 2-3 సంవత్సరాల కోర్సు నెల రోజులు చెప్పేశారు, 5 రోజులు చెప్పేశారు మహర్షి గారు ఆల్రెడీ. అది మళ్ళీ రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగా దేవుడు ఈ బైబిల్ కాలేజ్ కూడా కోర్సు ఒకసారి 40 రోజులు లెంట్ డేస్లో కూడా అలాగే చేసాం. ఫస్ట్ టైం లెంట్ డేస్లో కూడా 40 డేస్ కోర్సు లాగా చేసాం. ఆ తర్వాత లాస్ట్లో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు కూడా ఇచ్చాం. మీకు కూడా సర్టిఫికెట్లు ఇస్తే మంచిగా ఉంది. లాస్ట్లో లాక్డౌన్ చేసిన తర్వాత మీటింగ్ పెట్టుకుని ఎంతమంది మరి ఇందులో ఉన్న అందరికీ ఒక డిప్లొమా సర్టిఫికెట్ లాంటిది ఇస్తే చాలా అద్భుతం కదండి. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు మీకు నోట్స్ డిస్ప్లే చేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. నీ చిత్తం ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో, నీ మనసు ఏమిటో మాతో పంచుకో తండ్రి. మమ్మల్ని దర్శించు తండ్రి. నిన్ను ఎరిగి గుర్తెరిగి నీ మనసు తెలుసుకొని దానికి ఇష్టం నీ మనసుకి ఇష్టమైనట్టుగా మేము జీవించడానికి సహాయం చేయండి. మా హృదయాల లోతుల్లోకి వెళ్ళి మా అంతరంగంలో నీ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. రైట్, ఓకే. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి రక్షించే యేసుక్రీస్తు, నశించిన దాన్ని వెతికి రక్షించే యేసుక్రీస్తు కోసం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన ఎలా రక్షిస్తాడు, ఆయన చేసే కార్యం ఏంటి, యేసుక్రీస్తు కార్యాలు ఎలా ఉంటాయి, ఆయన కార్యంలో ఆ లోతు ఎలా ఉంటుంది, అది నీ విషయంలో నా విషయంలో ఎలా జరుగుతుంది. ఇప్పుడు జక్కయ్య విషయంలో జరిగింది, ఎగ్జాక్ట్గా మన విషయంలో కూడా జరుగుతుంది. మనం నశించిపోయాం, మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరి ఆ వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ముందుగా లూకా సువార్త 19వ అధ్యాయానికి వెళ్తాం. మీ బైబిల్స్లో మీరు చూడండి. ఓకే, లూకా 19వ అధ్యాయం. ఓకే, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తిదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరాను. గాని పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోమను రానయ్యండని గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము,
నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళాను అని చాలా సణుకుకొని జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుతున్నాను, నేనెవరి యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి 400 మరలా చెల్లించును అని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాను. చాలా చక్కని అద్భుతమైన టెక్స్ట్ బ్లాక్ అండి ఇది. ఇది చదువుతుంటే చాలా చక్కని మధురమైన విషయాలు మనకు అందిస్తుంటాడు ప్రభు, మధురమైన విషయాలు. అది చదువుతుంటే పరిశుద్ధాత్మ అందిస్తుంటే బబ్లింగ్ అంటారు సార్, అలా ఉంటుంది అనమాట మనకి. అబ్బా అబ్బా ఎంత మంచి దేవుడు, అబ్బా ఎంత గొప్ప దేవుడు, అబ్బా ఏమిటి ఎంత ప్రేమ గల దేవుడు అనిపిస్తూ ఉంటుంది. అది ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తూ ఉంటే, ఆత్మతో సత్యంతో ధ్యానించాలి, ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆ వాక్యం మన మనసులో నెమరు వేసుకోవాలి. అన్ని ఆత్మతో సత్యంతో చేయాలండి, ఆత్మతో సత్యంతో. అప్పుడు దానిలో ఉన్న ఆ శక్తి మనకు వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు జక్కయ్య విషయంలో చేసిన కార్యాలు ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి. రైట్, మొత్తం 10 విషయాలు అక్కడ చేస్తాడు. అయితే అది ఆ 10 విషయాలు 8 విషయాలు అవి చూపించడానికి ముందు మీకు మరొక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పిన కదండి. ఈ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు అనే మాట మొత్తం టెక్స్ట్ బ్లాక్ నేను అప్లై చేశాను. మొత్తం టెక్స్ట్ బ్లాక్ కి అప్లై చేసినప్పుడు ఎలా చదువుకున్నా అంటే చూడండి, నశించిన దాన్ని వెదకి రక్షించి అనే మాటను కలుపుకొని ఈ వాక్య భాగం చదివితే ఎలా ఉంటుంది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన యేసు సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేది. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల నశించిపోయిన ఒకడు, నశించిపోయిన ఒకడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన యేసు ఎవరో అని చూడగోరాను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడినందుండటం వలన తాను నశించిపోయిన స్థితిలో ఉన్నందువలన చూడలేకపోయాను. అప్పుడు యేసు అనగా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన మనిషి కుమారుడు ఆ త్రోవను రానయ్యుండని కనుక అతడు సారీ ఓకే ఆ త్రోవను రానయ్యుండని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. నశించిపోయిన జక్కయ్యను రక్షించాలనే వెతుకుతూ వచ్చిన యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఓ నశించిపోయిన జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నిన్ను నీ పాప స్వభావం నుండి, నీ పాప శిక్ష అయిన నిత్య నరకం నుండి రక్షించాను, కాబట్టి నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా రక్షింపబడిన అతడు, అంటే ఒక మాటతో రక్షించబడ్డాడు అంతే, అతడు రక్షింపబడిన అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాను. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన యేసు జక్కయ్య జీవితంలో ఇలాంటి పనులు చేశాడు. ఇంకా ఏం పనులు చేశాడో మనం ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. గమనించారా, దేవుని వాక్యం చదివేటప్పుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట కదండి. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఒక పైన హెడ్లైన్ ఉందనుకోండి, లేకపోతే ఫుట్ మనం ఫుట్ నోట్ ఒకటి ఉందనుకోండి, దాన్ని అన్నిటికీ అన్వయించుకుంటారు. ఇప్పుడు ఆత్మయందు దీనిలైన వారు ధన్యులు, పరలోకరాజ్యం వారిది అది స్టార్ట్ అవుతుంది కదండి. ఆ ఆత్మయందు అనేది ప్రతి లైన్కి గట్టు కలుపుకుంటాను నేను.
ఆత్మయందు దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు, ఆత్మయందు నీతి కొరకు ఆకలి తప్పుడు. అలాగే ఆత్మయందు ప్రతిదాన్ని కలుపుకుంటాం. ఒక కొన్నిసార్లు అందరూ కీ వర్స్ ఒకటి తీసుకొని దాన్ని అన్నిటికీ కలుపుకొని చూడండి, దాంట్లో మీకు ఎక్స్ట్రా ఫ్రాగ్రెన్స్ కనిపిస్తుంది, ఎక్స్ట్రా పవర్ కనిపిస్తుంది అన్నమాట. అలాగే నశించిపోయిన రక్షించిన అనే రెండు మాటలు ఏం చేసిన ఈ స్టోరీలో నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. జక్కే విషయంలో నశించిపోయిన, యేసు ప్రభు చేసిన కార్యాలు రక్షించిన, కాబట్టి అవన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకుంటే నాకు అద్భుతమైన పిక్చర్ కనిపించింది, చాలా గొప్ప పిక్చర్ కనిపించింది. ఆ పీడిఎఫ్ కూడా ఈరోజు మీకు పంపిస్తాను, ఆ తర్వాత మీరు నైట్ చూసి ఒకసారి దాన్ని మళ్ళీ చూడండి. ఓకే, ఈ 10 విషయాలు కూడా ఒకసారి గమనించండి, 10వ 8వ ఉంటాయని మర్చిపోయారు, గమనించండి. ఇది ఒకసారి ఈ టెక్స్ట్ మరొకసారి చదవండి, చదువుతాను. 1వ వచనం 2వ వచనం, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడని జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగలను, పొట్టివాడైనందున జనుడు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను కనుక గమనించండి. అప్పుడు యేసు ఆ త్రావును రానయ్యుండని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన్ను చూసుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకునెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషు ఎంత బస చేయబడాలని చాలా సనుగుకొని జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బీదగిస్తున్నాను, నేను ఎవరి యొక్క అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడలా, అతనికి 4 గంతలు మరలా చెల్లింతును అని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యాలు ఏమిటి? డిజైర్, మంచి కోరిక పుట్టించాడు. 3వ వచనంలో డిఫెక్ట్ అంటే లోపం, అంటే తనలో ఉన్న లోపం ఏంటి, నేను పొట్టివాణ్ణి అనే లోపం గుర్తించేలా చేశాడు. సి, డిసప్పాయింట్ అవ్వకుండా కాపాడాడు, అంటే నిరుత్సాహపడకుండా ఇంటికి వెళ్ళిపోకుండా కాపాడాడు. తర్వాత డిస్కవర్, ఒక ఆలోచన, ఒక తెలివితేటతో కూడిన ఒక ప్లాన్ కనుక్కునేలా చేశాడు, డిస్కవర్ చేయడానికి సహాయం చేశాడు. తర్వాత డివైన్ కాల్, జక్కయ్య అనేది డివైన్ కాల్ వినిపించాడు. డెసిషన్, నిర్ణయం తీసుకోవడం సహాయం చేశాడు, త్వరగా దిగి యేసు ప్రభువును చేర్చుకోవడం ఒక డెసిషన్ తీసుకోవడం సహాయం చేశాడు. తర్వాత డెలివరెన్స్, విమోచన ఇచ్చాడు, ఇతడు నేడు ఇంటికి రక్షణ వచ్చిందని. తర్వాత డిక్లరేషన్, ఇతను కూడా అబ్రాహం కుమారుడని డిక్లరేషన్ చేశాడు. ఇలాగా ఈ కార్యాలన్నీ నీ జీవితంలో కూడా యేసు క్రీస్తు జరిగిస్తాడు, ఎందుకంటే నశించిపోయిన నిన్ను వెతికి రక్షించడమే ఆయన పని, ఆయన ఉద్దేశం, ఆయన గురి లక్ష్యం. ఇది ఇప్పుడు మనం టోటల్గా మాట్లాడకపోయేది. ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం మాట్లాడుకునేటప్పుడు మీ జీవితంలో దేవుడు అది చేశాడా, మీ జీవితంలో అది జరిగిందా అని ఒక్కసారి మీరు గమనించండి. ఫస్ట్ డిజైర్ పుట్టించాడు, యేసు ఎవరో అని చూడగోరిన ఆశ గమనించాలి. యేసుక్రీస్తు ఎవరో ఆయన నాకు కనబడాలి అంటే, ఇంకోటి అండి, ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేసుకునేవాడు కదా, ఒక బిజినెస్ పర్సన్, ట్యాక్స్ వసూలు చేసుకున్న ఒక బిజినెస్ పర్సన్కి యేసుక్రీస్తుని చూడాలని ఆశ ఏంటండి? అసలు ఇప్పుడు ఆ టైంలో తను కొంత ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు, అసలు తనకు సంబంధం లేని విషయం కదా, సంబంధం లేని విషయం. పరిస్థితి ఏంటంటే, ఒక హృదయంలో అటువంటి ఆశ ఆయనే కల్పిస్తాడు, ఆకర్షణ అంటారు బైబిల్లో, ప్రభు అంటాడు, నా తండ్రి ఒకని ఆకర్షించుకుంటే ఎవడు నా యొద్దకు రాలేడు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య విషయంలో ఏం జరిగింది, యేసుక్రీస్తు యొక్క ఆకర్షణ శక్తి అన్నమాట. యేసుక్రీస్తు ఎరికోలో ప్రవేశిస్తుండగా, ఎరికో అనేది అండి చాలా చాలా ఎప్పుడో చాలా లాంగ్ టైంలో అది పట్టణం ఉండడం మొదలుపెట్టింది, చాలా లాంగ్ హిస్టరీ ఉందన్నమాట. ఆ ఎరికో అనేది చాలా ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటారండి, ఓల్డెస్ట్ సిటీ. మీరు ఎప్పుడో ఎరికో లోపలికి వెళ్ళేటప్పుడు పెద్ద బోర్డు జెరికో
ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అని. నేను 10 రోజులు టూర్కి వెళ్ళేటప్పుడు, ఇజ్రాయల్ దేశం టూర్కి వెళ్ళేటప్పుడు మరి అవన్నీ కూడా చూపించారు. ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అక్కడ హోటల్స్ లో కూడా భూమి కింద తవ్వకాల్లో దొరికిన వస్తువులు అన్ని డిస్ప్లే చేస్తుంటారు ఆ హోటల్స్ లో. అప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం అప్పుడు ప్రజలు ఎలాంటి వస్తువులు వాడేవారో అవన్నీ కూడా డిస్ప్లే చేస్తుంటారు. ఆ ఊరంతా పెద్ద మ్యూజియం లా ఉంటుంది. ఎరుకో ఎప్పుడైనా మీరు ఇజ్రాయెల్ క్యాంప్ వెళ్తే గమనించదు, జెరుకో అంతా కూడా పెద్ద మ్యూజియం, ఎక్కడ పడితే అక్కడ ఆ విషయాలను చెప్తుంటారు. అయితే ఆ హిస్టారికల్ సిటీలో ఒక ఆత్మని దేవుడు పట్టుకుంటాడు. ఆయనలో ఒక డిజైర్ పుట్టించాడు. యేసు ప్రభు ఎరుకోలోకి ఎంటర్ కాకముందే జక్కయ్య హృదయంలోకి ఎంటర్ అయ్యాడు. హల్లెలూయ. యేసుక్రీస్తు ఎరుకో అనే పట్టణంలో ప్రవేశించక ముందే జక్కయ్య మనసులో ప్రవేశించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య మనసులో ప్రవేశించాడో జక్కయ్య ఏమనిపించింది, యేసు ఎవరు? చాలా మంది చెప్పుకుంటున్నారే, ఆ యేసుక్రీస్తుని ఒకసారి చూస్తే బాగుండును, ఆ యేసుక్రీస్తును ఒకసారి పలకరిస్తే బాగుండును ఒక ఆశ. ఒక క్వశ్చన్, మీ మనసులో యేసుక్రీస్తు గురించిన ఆశ ఎప్పుడు పుట్టింది? అది ఏ సందర్భంలో పుట్టింది? అది ఏ సందర్భంలో నెరవేరింది? యేసుక్రీస్తు మీద ధ్యాస, యేసుక్రీస్తుకు వచ్చిన ఆశ మీలో ఎప్పుడు కలిగింది? ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. నాకైతే 82వ సంవత్సరం 1982వ సంవత్సరంలో నా ఇంటర్మీడియట్ పరీక్ష ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నా నేను. అప్పుడు యేసును గూర్చిన ఆశ నాలో కలిగింది. అంటే మాది క్రైస్తవ కుటుంబమే, కానీ నామకార్థ క్రైస్తవ కుటుంబం మాది. మా ఇంట్లో అందరూ కూడా అంటే మార్నింగ్ చర్చికి వెళ్ళడం, మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళిపోవడం, ఆ టైప్ మా కుటుంబం. అలాంటి కుటుంబంలో నేను రక్షించబడ్డాను. ఎలాంటి, యేసు క్రీస్తు తన మనసులో ఆశ పుట్టించాడు, డిజైర్ పుట్టించాడు. అసలు యేసు ప్రభు నమ్ముకు ఎంతగా, మనం యేసు ప్రభు బిడ్డలమే కదా, ఆయన ఆ చర్చికి వెళ్ళడం, మళ్ళీ ఆ రోజు దాటిపోతే మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ మామూలు అయిపోవడం, ఇది కాదు కదా. యేసు ప్రభుని గట్టిగా పట్టుకోవాలని ఆశ నా మనసులో పుట్టించాడు. ఆ ఆశకు నేను లోబడ్డాను, అంతే సింపుల్. ఇక్కడ కూర్చున్న ఈ 30 కుటుంబాల్లో కూడా యేసు క్రీస్తు ఏదో సమయంలో మీ మనసులో ఒక ఆశ పుట్టించాడు, ఒక డిజైర్ కల్పించాడు. ఆయనతో కనెక్ట్ అవ్వాలని, ఆయనతో బాధలు చెప్పుకోవాలని, ఆయన పాదాల మీద పడాలని, ఆయనలోనే మన జీవితాన్ని ఖర్చు పెట్టాలని ఒక ఆశ మీరు ఆయన పుట్టించాడు. అది దానికోసం థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు. ప్రభువా నీకు వందనాలు, నా హృదయంలో నిన్ను గూర్చిన ఆశ పుట్టించినందుకు నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా నీ గూర్చిన ఆశ నాలో పుట్టి ఉండకపోతే ఇంకా నేను లోకంలో శరీరాశలు, నేత్రాశలు, డాంపిక జీవితంతో ఉండేవాడిని ప్రభువా. కానీ జక్కయ్యలో పుట్టించినట్టుగా నాలో ఒక ఆశ పుట్టించావు, యేసు ఎవరో అని చూడగోరడానికి. యేసుతో జీవితం ఎలా ఉంటుందో, యేసు నమ్ముకుంటే ఎలా ఉంటుందో, యేసు ప్రభుని ఆరాధిస్తే ఎలా ఉంటుందో అనే ఆశ నాలో పుట్టించినందుకు నీకు స్తోత్రం. అయితే బైబిల్లో తెలుసు మనకి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనను. దానికి ప్యారలల్గా నేను ఇంకోటి రాసుకున్నాను, మంచి ఆశ గర్భము ధరించి నీతిని కనగా నీతి పరిపక్వమై నిత్య జీవము కనను. దురాశ పాపానికి, పాపం మరణానికి హేతు అయితే మంచి ఆశ నీతికి, అంటే పరలోకపు నీతికి, నీతి నిత్య జీవితానికి హేతు అవుతుంది. కనుక ఇప్పుడు దురాశ పుట్టించింది ఎవరు? సైతాను. మనలో దురాశలు కల్పించేది సాతాను, మంచి ఆశలు కల్పించింది ఎవరు? దేవుడు. నాకు ఒక పిక్చర్ ఉంది, ఎప్పుడు మీకు చెప్తుంటాను. నా ముందు నుండి టైం అనే బెల్ట్ వెళ్తుంటుందండి, టైం అనే బెల్ట్ రన్ అవుతూ ఉంటుంది. అవతల యేసు ప్రభు ఒక పక్కన, సైతాను ఒక పక్కన ప్యాకెట్లు పెడుతున్నారు ఆ బెల్ట్ మీద. యేసు ప్రభు మంచి ఆశ అనే ప్యాకెట్స్ పెడుతున్నాడు, సాతాను దురాశలు అనే ప్యాకెట్స్ పెడుతున్నాడు. నా ముందు నుంచి వచ్చేటప్పుడు మంచి ఆశ అనే ప్యాకెట్స్ అని తీసుకుంటున్నాను, చెడ్డ ఆశ అనే ప్యాకెట్స్ అని పక్క తోసేస్తుంటాను నేను. నా పిక్చర్, నా మెంటల్ పిక్చర్, అది నా మైండ్లో ఆల్రెడీ పిక్చర్ ఉంటుంది ఇప్పుడు కూడా. నా ముందు నుంచి ఎప్పుడూ బెల్ట్ రన్ అవుతుంటుంది,
ఎప్పుడు కూడా చాయిస్ నా మీద ఉంటుంది, మరణమా జీవమా, శాపమా ఆశీర్వాదమా, కీడ మేల, దురాశల మంచి ఆశల, సైతానా యేసుక్రీస్త, ఎప్పుడు చాయిస్, ఎప్పుడు రన్ అవుతుంటుంది నా మనసులో, ఎప్పుడు నేను దాన్ని ఆ సార్ట్ అవుట్ చేస్తూనే ఉండాలండి. ఇది నాన్ స్టాప్ ప్రాసెస్, ప్రతిసారి నాన్ స్టాప్ ప్రాసెస్. ఇది ఏదో ఒకసారి చేసి ఊరుకునేది కాదు. మనం ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఆ ఫ్యాక్టరీలో ఉన్న జాబ్ ఏంటంటే సార్టింగ్ అవుట్, అంటే మంచివన్నీ లాగే ఇటువైపు వేయాలి, చెడ్డవన్నీ అటువైపు చేసేస్తుండాలి. అది ఒక క్షణం కనుమూయడానికి వీల్లేదు, ఒక్క క్షణం యామరపాటుగా ఉండడానికి వీల్లేదు, ఆ పర్లేదు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ కానీ నేను కనుమూస్తుంది యామరపాటుగా ఉంటే సాతాను చెడ్డ ఆశలు నాలోకి తోసేస్తాడు, నా ముందు మంచి ఆశలు కనబడకుండా దాచేస్తాడు, కాబట్టి మొన్న మోసపోతాను. కాబట్టి ప్రియులారా జాగ్రత్త వినండి, మీ ముందు ఒక బెల్ట్ నడుస్తుంది, యేసుక్రీస్తు తనను గూర్చిన ఆశ మీ మీద మీలో పెడతాడు, కానీ మీరు ఏమరపాటుగా ఉంటే ఆశను పోగొట్టుకుంటారు. మీరు రక్షించబడాలి, మారు మనసు పొందాలని ఆ ఆశ మీరు పోగొట్టుకున్నారంటే అది మళ్ళీ దొరకదు, అది ప్రాబ్లం. ఇక్కడ మనందరం కూడా ఏదో మన జీవితంలో జరిగే ఏదో ఒక సంఘటనలో అటువంటి ఆశను మనం పట్టుకున్నాం గట్టిగా. అంతకుముందు మనం అందరం నామకార్థంగా ఉండేవాళ్ళం, మనం అందరం కూడా లోకంలో ఉండేవాళ్ళం, మనం అందరం కూడా మామూలు జీవితాలు గడిపేవాళ్ళం. అంత సీరియస్ అని మనం సీరియస్నెస్ మనకు ఉండేది కాదు. కానీ దేవుని మహాకృప వల్ల మనలో ఒక ఆశ దేవుడు పుట్టించాడు. ఆ జక్కైలో పుట్టించిన ఆశ, యేసు ఎవరో ఆయనతో జీవితం ఎలా ఉంటుందో అనే ఆశ మనలో కూడా పుట్టించబట్టి మనం ఈరోజు రక్షించబడ్డాం, ఆయన మనకు దొరికాడు. కనుక మానవ జీవితంలో దురాశలు మంచి ఆశలు అనేవి సార్ట్ అవుట్ చేసుకోవడం తెలిసి ఉండాలి. దానికి కామన్ సెన్స్ అవసరం, పరిశుద్ధాత్మ జ్ఞానం కూడా అవసరం అన్నమాట. కనుక ప్రభువా, మన ప్రార్థన ఏంటంటే ఈరోజు ప్రభువా, సాతాను నా సమయం అనే బెల్ట్ మీద పెడుతున్న చెడ్డ ఆశలను దురాశలను తోసివేయడానికి సహాయం తెచ్చి, నీవు నా హృదయంలో పుట్టిస్తున్న మంచి ఆశలను తీసుకోవడానికి సహాయం తెచ్చి, మంచి ఆశ. ఇప్పుడు అప్పుడు యేసు ప్రభు మన హృదయంలో ఆశ పుట్టించడం మొదలుపెట్టాడు, మనం లోబడ్డం మొదలుపెట్టడం, అది కంటిన్యూ చేస్తుంటాడు. ఆయన వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఎవరితోనైనా వాక్యం పంచుకోవాలి, సాక్ష్యం పంచుకోవాలి, మరి ఎవరితోనైనా నా అనుభవాలు పంచుకోవాలి, లేకపోతే ఎవరి అనుభవాలు నేను వినాలి, లేకపోతే ఇగో యేసు ప్రభు నామలో ఒకరికి సహాయం చేయాలి, ఇదిగో ఈ వాక్యం ఏంటో కొంచెం లోపల ధ్యానం చేయాలి అంటూ ఇలా రకరకాల ఆశలు పరిశుద్ధాత్ముడు 24 అవర్స్ పెడుతూనే ఉంటాడండి. అవి మనం తీసుకుంటూ వాటిని నెరవేర్చుకుంటూ ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ కార్యం మనలో జరుగుతూ ఉంటుందన్నమాట. కనుక జక్కైలో జరిగిన అది మన జీవితంలో కూడా దేవుడు జరిగిస్తున్నాడు, మన జీవితంలో కూడా ఆయన అవి నెరవేరుస్తున్నాడు. ఓకే, నెంబర్ 2 ఏంటంటే డిఫెక్ట్, బి డిఫెక్ట్ గుర్తించేలా చేశాడు. అంటే జక్కయ్య ఏం చేశాడు, తాను పొట్టివాడనని గమనించాడు. చూడండి 3వ వచనం, ఆయన సంచరించు ఓకే ఎరుకొప్పట్లను ప్రవేశించి దాని గుండా పోతున్నాడు. ఇదిగో సుంకపు గుత్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను గాని, ఇప్పుడు చూడండి, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఏం జరిగింది, వెంటనే తన డిఫెక్ట్ గుర్తించాడు. ఎస్, నేను అందరిలాగా పొడుగ్గా లేను, నేను అందరిలా పొడుగ్గా ఉంటే చూసేవాడిని, కానీ నేను పొట్టివాడిని. ఎస్, అవును నా డిఫెక్ట్ ఇది, నా డిఫెక్ట్ నాకు తెలుసు, కాబట్టి ఈ డిఫెక్ట్ నేను ఒప్పుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు పరిగెత్తి పరిగెత్తి చెట్టు ఎక్కాడంటే దాని అర్థం ఏంటండి, నేను పొట్టడానికి ఒప్పుకోవడమే కదా, ఆ డిఫెక్ట్ గుర్తించడమే కదా. లేకపోతే ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు, కనబడలేదులే సర్లే అని వెళ్ళిపోతాడు. కానీ తన డిఫెక్ట్ గుర్తించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేసాడు. మీకు తెలుసా బైబిల్ ఒక మాట ఉంది, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నీతిని గూర్చి పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేయను. ఆ మాట ఉంది, అది పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఒప్పిస్తాడట, నీతిని గూర్చి పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. అలా మనలో డిఫెక్ట్స్ గుర్తించేలా చేస్తామట. మరి నేను చాలాసార్లు విన్నాను, నా సొంత అనుభవం ఒకడు ఉంది, నా కంటి ముందు ఒక తెరలాగా చూపించి నేను చేసిన ప్రతి పాపాన్ని
ఆయన నాకు చూపించి ఒప్పించాడు నేను రక్షించబడిన రోజున. నేను బాప్తిజం పొందిన రోజున ఆ రోజు ప్రతి చిన్న పాపం ప్రతి రహస్యమైన పాపం అన్ని కూడా చూపించి నాతో ఒప్పింప చేశాడు. మన డిఫెక్ట్స్ మన లోపాలు మనం గుర్తించడానికి కొన్నిసార్లు దేవుడు మనుషులను వాడుకుంటాడు, ప్రకృతిని వాడుకుంటాడు, ఆయన పరిస్థితులను వాడుకుంటాడు, డైరెక్ట్ వాక్యాన్ని వాడుకుంటాడు, మనస్సాక్షి వాడుకుంటాడు, రకరకాలన్నమాట. మన డిఫెక్ట్స్ మనం గుర్తించడానికి యేసుక్రీస్తు అనేకమైన మార్గాలు ఎంచుకుంటాడు. ఆయన ఎలాగో ఒకలాగా మన మన లోపం ఈ ఏరియాలో నేను బలహీనంగా ఉన్నాను, ఈ ఏరియాలో నేను తప్పిపోతున్నాను, ఈ చూపుల విషయంలో నేను తప్పిపోతున్నాను, మాటల విషయంలో నేను తప్పిపోతున్నాను, కోరికల విషయంలో నేను తప్పిపోతున్నాను, తీసుకునే నిర్ణయాల విషయంలో నేను తప్పిపోతున్నాను, నా జీవితం ఇక్కడ విషయంలో కరెక్ట్గా లేదు, నేను క్షమించలేకపోతున్నాను, నేను ప్రేమించలేకపోతున్నాను అని ఎక్కడో ఒక మన షార్ట్నెస్ మన షార్ట్ మన పొట్టితనం అంటే మన తరగా అసంపూర్ణత గుర్తించేలాగా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. జక్కయ్య తన అసంపూర్ణత గుర్తించాడు, ఎస్ నేను అందరిలాగా లేను, వీరికి ఒకటి ఉంది అది నాలో లేదు, వాళ్ళ మంచితనం ఉంది నాలో లేదు, వాళ్ళ ధర్మగుణం ఉంది అది నాలో లేదు, వాళ్ళ క్షమించే గుణం ఉంది అది నాలో లేదు అని ఎదుటి వాళ్ళు ఉన్న మంచిది చూసుకుని అది నాలో లేదని గుర్తించడం అనేది ఎంత గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. మన డిఫెక్ట్ మనం గుర్తిస్తే ఎవరో మనకు వేలెత్తి చూపించాల్సిన అవసరమే లేదు. పరిశుద్ధాత్ముడు ఆ పనిలో ఎప్పుడు కూడా ఉంటాడు, మన తప్పులు మనం గుర్తించేలా చేస్తాడు. దానికి మనలోనే ఒక ప్రత్యేకమైన సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ పేరు ఏంటి తెలుసండి, మనస్సాక్షి. మనస్సాక్షి అనే సిస్టమ్ పెట్టి ఆ మనస్సాక్షి ద్వారా మన తప్పులు మనం గుర్తించడానికి ఎప్పుడూ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మీరు ఎప్పుడైనా పరిశుద్ధ పోరాటం అనే పుస్తకం చదివితేనండి అద్భుతం, అందులో మనస్సాక్షి అనేది అది ఎలాగ పనిచేస్తుందో రాస్తారు. మీలో కొద్దిమంది దాన్ని పూర్తి చేశారు, సంతోషం. మిగతా వాళ్ళు కూడా దయచేసి పూర్తి చేయండి, మళ్ళీ మళ్ళీ చదవండి పరిశుద్ధ పోరాటం పుస్తకం. మనస్సాక్షి అనే సిస్టమ్ని దేవుడు పెట్టినప్పుడు అది ఎంతో పవర్ఫుల్ అండి. మనస్సాక్షి అంత త్వరగా సాతానుగాడికి లోపడదు. మనస్సాక్షిని స్వాధీనం చేసుకోవడం సైతంగా ఎంత ట్రై చేసినా మనస్సాక్షి ఒప్పుకోదన్నమాట. కనుక ఆ మనస్సాక్షి ద్వారా మన డిఫెక్ట్స్ మనం గుర్తిస్తాం. ఈరోజు ప్రార్థన, ప్రతిదానికి ఒక ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా డిఫెక్ట్స్ నేను గుర్తించేలా నాకు సహాయం చేయి. నేను ఇప్పుడు ప్రభువా నేను ఏం చేయాలి, నా జీవితంలో నా పరిస్థితి నేను ఎలా చక్కదిద్దుకోవాలో నాకు నేర్పించు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అంటూ మీరు ఒక్కసారి ప్రభు సందు అడిగితే మీ డిఫెక్ట్స్ మీరు గుర్తించడానికి మీరు ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తారు. ఒక్కొక్కటి చూపిస్తారన్నమాట, చూపించి ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు, ఈ విషయంలో నువ్వు స్పీడ్గా లేవు, నువ్వు చాలా లేట్ అవుతుంది, ఈ విషయంలో నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, ఈ విషయంలో నువ్వు నన్ను గాయపరుస్తున్నావు అన్ని చెప్తాడు, మన డిఫెక్ట్స్ చెప్తాడు. ఆ డిఫెక్ట్స్ వల్ల మన పరిస్థితులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఆయన. అసలు ప్రభువుని మనం ఆడుకోవాలండి, ఉపయోగించుకోవాలి ఆయన. సజీవులైన దేవుడు బతుకున్న మనుషులకు బతుకున్న దేవుడు మనం మాట్లాడుకుంటే అన్ని చెప్తాడు. కొన్నిసార్లండి మనం ఏదో పొరపాటు చేసిస్తాం అది మనకు తెలియదు, కానీ దైవ సమాధానం పోగొట్టుకుంటాం అనమాట. ఎప్పుడైతే మనం పొరపాటు చేసామో ఇది ఆధ్యాత్మిక జీవితంలో ఉండేవాళ్ళకి తెలుస్తుందండి, రక్షణ అనుభవం ఉండేవాళ్ళకి ఇది అర్థమవుతుంది. మనం పొరపాటు చేసిస్తాం, దేవుని హృదయాన్ని గాయపరుస్తాం, దెబ్బతో మన హృదయంలో శాంతి సమాధానం పోతుంది, అది అర్థమైపోతుంది. ఏంటి నాకు మనసులో బాగలేదు, నాకు ఆ రక్షణ ఆనందం అనేది ఎందుకు దొరకట్లేదు, కానీ ఏదో పొరపాటు చేసామని విషయం మర్చిపోతాం. అప్పుడు ప్రభువుని అడగాలి, ప్రభువా ఎందుకో నీ సన్నిధి పోగొట్టుకున్నాను, నీ రక్షణానందం పోగొట్టుకున్నాను, నాయన ఏదో జరిగింది, ఏదో తప్పు చేశాను, ఏదో మాటలోనో చూపులోనో ఆలోచనలోనో కోరికలోనో తీసుకున్న నిర్ణయంలోనో ఎక్కడ తప్పు చేశాను, అందువల్ల నేను నిన్ను గాయపరిచాను, నీ సమాధానం నీ సన్నిధి నేను పోగొట్టుకున్నాను, పరిశుద్ధాత్మ నా చూపించు, పరిశుద్ధాత్మ నా సహాయం చే, పరిశుద్ధాత్మ బయలుపరచు అని అడగాలండి. అడిగితే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మనోఫలకం మీద ఆ తెర మీద చూపిస్తాడు, ఇదిగో పలానా దగ్గర పలానా విషయంలో నువ్వు నా వాక్యాన్ని మీరిపోయావు, అదిగో నీ డిఫెక్ట్ ఇక్కడ ఉంది అని స్పష్టంగా చూపిస్తాడు. అప్పుడు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమిస్తాడు, పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు, మళ్ళీ మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తన రక్తంతో కడిగి వేస్తాడు, మనం
మళ్ళీ హ్యాపీగా ప్రభు సన్నిధిలో ఆ సన్నిధిని అనుభవిస్తుంటాం. ఆ రక్షణానందం ఉంటుంది దాని పేరు, అది 51వ కీర్తనలో నీ రక్షణానందము నాకు మరలా దయచేయి. ఆ రక్షణానందం అనేది ఏమిటి? ప్రభు సన్నిధిలో మన డిఫెక్ట్స్ మనం గుర్తించినప్పుడు అది ఒప్పుకునేటప్పుడు మనం రక్షణానందంలో ఉంటాం. ఇప్పుడు జక్కయ్య తన డిఫెక్ట్ గుర్తించాడు, దాన్ని ఒప్పుకున్నాడు, దాన్ని చెప్పుకున్నాడు, దానికోసం తను తను సిగ్గుపడలేదు. నేను పొట్టివాడిని కాబట్టి చెట్టు ఎక్కాల్సి వచ్చిందని అందరికి తెలియదు, నాకు ఇష్టం లేదు అనుకోలేదు. ఓకే, ఎవరేమనుకుంటారు అనుకున్నారు, నేను పొట్టివాడినే, నేను డిఫెక్ట్లో ఉన్నాను అని ఒప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు గమనించండి. తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా యేసు ప్రభు కాపాడాడు. అంటే వైఫల్యం, పరాజయం, నిరుత్సాహం అంట ఈ మంచి ముఖ్యంగా ఈ మాటకి నిరుత్సాహపడడం. ఇప్పుడు ఒకవేళ జక్కయ్య అయ్యో కనబడలేదు యేసు ప్రభు, సర్లే ఇంకేట్లేదు పెద్ద అటు వెళ్ళిపోయాడనుకోండి, ఆ రోజు ఆ రక్షణ భాగ్యం దొరకదు ఎప్పటికీ. అంతే ఇక జక్కయ్య లైఫ్ అంతటికి తనకి రక్షణ లేకుండా ఉండిపోతాడు. ఈ వాక్యం మనకు దొరకదు ఇక, ఈ వాక్యం మనం ధ్యానం చేసిన అవకాశం లేదు. ప్రపంచం అంతటికి జక్కయ్య ఒక మోడల్గా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక జక్కయ్య ఇప్పుడు ఏం చేశాడంటే డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నమాట. కాబట్టి ఓకే జక్కయ్య సర్లే కనబడలేదు కదా వెళ్ళిపోదాం అనుకుంటే వెంటనే జక్కయ్యలో పెడదాం, నో 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 నో, నువ్వు ఎలా వెళ్ళిపోతావు, ఒకే డిఫెక్ట్ ఉంది కానీ దాన్ని అధిగమించడానికి కూడా బోల్డ్ అవకాశాలు ఉన్నాయి కదా. నువ్వు పొట్టివాడవే కానీ పొడుగ్గా అవ్వగలవు, పొట్టివాడవే కానీ పొడుగ్గా అవ్వగలవు. అంటే ఒక చెట్టు ఎక్కితే నువ్వు పొడుగైపోతావు కదా, ఆలోచన పరిశుద్ధాత్మ ఇస్తామట. ఓకే పలాను విషయంలో నువ్వు తక్కువగా ఉన్నావు కానీ ప్రభువును ఆధారం చేసుకుంటే నువ్వు దాన్ని అధిగమించగలవు కదా, పరిశుద్ధాత్మనే ఇస్తాడు. జక్కయ్య మనసులో ఒక క్షణంలో ఒక ఐడియా వచ్చింది, ఓ యేసు ప్రభు ఈ దారిలో వస్తున్నావు కదా, నేను ఆ దారిలో వెళ్ళి ఆ చెట్టు ఎక్కితే నేను ఆయన చూడగలను కదా అని తను తాను ఎంకరేజ్ చేసుకోగలిగాడు. అయితే అది యేసు ప్రభు ఇచ్చాడు, నువ్వు డిసప్పాయింట్ అవ్వకుండా నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. ఈ టైంలో నీకు నిరాశ ఏదైనా సంభవిస్తే ప్రభుని అడగాలి, ప్రభువా జక్కయ్య ఇక నాకు అసాధ్యం అని ఇంటికి వెళ్ళిపోలేదు కదా, తనకి ఒక ఆలోచన నువ్వు ఇచ్చావు కదా, తను ఎంకరేజ్ చేసావు కదా, తను డిసప్పాయింట్ అవ్వకుండా కాపాడావు కదా, ఇప్పుడు నన్ను కూడా నువ్వు కాపాడు ప్రభువా, నేను డిసప్పాయింట్ అవ్వకుండా కాపాడు. నాకు ఒక ఆలోచన దయచి, ఈ సమయంలో నేను ఒక అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నాను, ఒక ఇంపాసిబుల్ పరిస్థితిలో ఉన్నాను, అయితే నువ్వు దాన్ని పాసిబుల్ చేయగలవు, నాకు ఒక ఆలోచన ఈ ప్రభువా. ఈ సమయంలో నేను కాళ్ళు చేతులు అందలేని పరిస్థితిలో ఉన్నాను, ఏమి చేస్తే నా సమస్య పరిష్కారం అవుతుందో నీవే చూపించు ప్రభువా. జక్కయ్యకు నువ్వు ఎలాగైతే ఒక మేడి చెట్టు చూపించావో, ఆ సమస్య పరిష్కారం దిశగా అతను పరిగెత్తించావో, ఇప్పుడు నాకు ఒక మేడి చెట్టు చూపించు, నాకు ఒక సమస్య పరిష్కారం చూపించు ప్రభు. ఇప్పుడే అడగండి, ఇప్పుడే నేను మాట్లాడుతుండగా మీ హృదయంలో ప్రార్థన చేయండి, ప్రభువా ఈ రోజు నాకు ఒక మేడి చెట్టు చూపించు, ఈ రోజు నేను ఎక్కే అవకాశం దయచేయి నాయన, ఈ రోజు నిన్ను కనెక్ట్ అయ్యే అవకాశం దయచేయి తండ్రి, ఇప్పుడికిప్పుడే నా సమస్య పరిష్కారం కావాలి తండ్రి, ఇప్పుడే నన్ను దర్శించు తండ్రి, నేను వెనక్కి వెళ్ళిపోకుండా, నేను ఒక విజయం సాధించే పరిస్థితి నుంచి వెనక్కి వెళ్ళిపోకుండా దిగజారిపోకుండా కాపాడు ప్రభు అని ఇప్పుడే నేను మాట్లాడుతుండగా ప్రార్థన చేయండి. జక్కయ్యకి సహాయం చేసిన దేవుడు ఈరోజు మీకు ఆ మేడి చెట్టు, మీ మేడి చెట్టు ఏంటో మరి అది ఏ విషయంలో మేడి చెట్టో తెలీదు, అది మీకు సహాయం చేస్తాడు. మీరు ఏ విషయంలో పొట్టిగా ఉన్నారో ఆ విషయంలో పొడుగ్గా అయిపోలే చేస్తాడు. హల్లెలూయా. జక్కయ్య ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కాడో అందరికంటే పొడుగోడైపోయాడండి, అందరికంటే పొడుగాడైపోయాడు. ఎంత అద్భుతం అండి, సింపుల్ సొల్యూషన్ కదా, చాలా సింపుల్ సొల్యూషన్. మనం అనుకుంటాం బాబో ఇంత సమస్య పరిష్కారం అవడానికి ఎంతో పెద్ద జవాబు కావాలనుకుంటాం, యేసు ప్రభు సింపుల్ గా చిన్న జవాబు ఇస్తామంట, నో ప్రాబ్లం ఇంతే కదా అంటాడు. కాబట్టి చాలా సింపుల్ గా ఆయన నీకు సహాయం చేసి నిన్ను బయటపడేస్తాడు. కనుక ఈరోజు జక్కయ్యకి మేడి చెట్టు చూపించిన దేవా, నాకు ఏదో పరిష్కారం చూపించు ప్రభు, ఈ రోజే ఇప్పుడే, ఇంకా రేపు కాదు, యేసు ప్రభు వెళ్ళిపోతే మళ్ళీ రాడు కాబట్టి జక్కయ్యకి అప్పటికప్పుడు చూపించాడు. ఈ రోజే మన పరిష్కారం మన చేతిలో పెట్టడానికి ప్రభు రెడీగా ఉన్నాడు. సరే నెక్స్ట్ డిస్కవర్ అంటే కనుగొనేలా చేశాడు. ఏంటి, ఒక మేడు చెట్టు తను వెళ్ళాడు, ఒక ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ఇచ్చి అది కనుక్కునేలా చేశాడు, ఆ ఎక్కడ వెళ్ళగో చెప్పాడు. ఇదంతా కూడా జక్కయ్యకి ఎప్పుడు అలవాటు కాదేమో,
ఆ విషయం తెలియదేమో, అసలు చిన్నప్పుడు ఎప్పుడో చెట్లు ఎక్కేవాడు, తర్వాత ఆ విషయం మానుకున్నాడేమో, అసలు ఎలా ఎక్క. ఇప్పుడు ఓకే ఒక క్వశ్చన్, ఇప్పుడు ఎవరైనా మీరు చెట్లు ఎక్కగలరా? ప్రకాష్ గారిని ఎక్కగలను అంటారు కానీ మనం, కానీ నేను ఎక్కలేను, మనం చాలా మంది ఆ పాట చెప్పలేము, ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అంత కష్టం అండి? జక్కే లాంటి మనిషి ఎక్కడ అంత కష్టం అంటే, అక్కడ అది కూడా దేవుడు డిస్కవరీ చేసినాకి, ఈ చెట్టు ఇక్కడ కాలేస్తే పట్టు దొరుకుతుంది, ఒక ఇక్కడ పట్టుకోవచ్చు, ఒక ఇక్కడ ఎక్కితే రెండో కాలు పేస్తుంది. ఆ చెట్టు ఎక్కేటప్పుడు కూడా ఒక రకమైన అద్భుతమైన జ్ఞానం ఇచ్చి, తనకు డిస్కవరీ చేసే అవసరం ఇచ్చి, ఆ పని చేసేది చేసి, ఎప్పుడో ఇప్పుడు రోజు చెట్లు ఎక్కడం ప్రాక్టీస్ చేయడు కదండి జక్కయ్య. జక్కయ్య పని అంటే ట్యాక్స్ కలెక్టర్, చెట్లు ఎక్కడం ఎందుకు ప్రాక్టీస్ చేస్తాడు? కాబట్టి హఠాత్తుగా దేవుడు అప్పటికప్పుడు జ్ఞానం ఇచ్చాడనమాట, అప్పటికప్పుడు తెలివితేటలు ఇచ్చాడు, అప్పటికప్పుడు ఒక పరిశోధన చేయడానికి సాయం చేశాడు. దేవుడు ఈరోజు కూడా మీకు ఒక డిస్కవర్ చేసే అవకాశం ఇస్తాడు. వెతకండి, వెతుకుడి మీకు దొరకదు. దట్స్ ఆల్ సింపుల్. వెతకకపోతే దొరకవు. మీరు ప్రభు పాదాల ముందు వెతకాలండి, ఎక్కడో వెతికితే కుదరదు. ప్రభు పాదాల ముందే వెతకండి, అది పరిశోధించేలాగా, అది కనుగొనేలా చేస్తాడు, అది డిస్కవర్ చేసేలా చేస్తాడు. జక్కయ్యతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడతాడు, మనల్ని కూడా దర్శిస్తున్నాడు. ఓకే, తర్వాత ఫస్ట్ నెంబర్ డిజైర్ పుట్టించాడు, డిఫెక్ట్ గుర్తించేలా చేశాడు, డిసప్పాయింట్ అవ్వకుండా కాపాడాడు, డిస్కవర్ చేసేలా ఆలోచించాడు. నెక్స్ట్ డివైన్ కాల్ వినిపించాడు. ఏంటది? జక్కయ్య త్వరగా రమ్ము, త్వరగా దిగము. పరిశుద్ధాత్ముడు తన స్వరం వినిపిస్తాడండి, ఆయన సొంత స్వరం అండి. ఒక మీ మాట కాకుండా, నా గొర్రెలను పేరు పెట్టి నేనే పిలుస్తాను, అవి నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము విను. నువ్వు యేసు ప్రభు బిడ్డవైతే ఆయన స్వరం వింటావు, ఆయన పిలుస్తాడు, నీ పేరు పెట్టి పిలుస్తాడు. జక్కయ్య త్వరగా దీవము, అది డివైన్ కాల్, పరిశుద్ధాత్మ పిలుపు నీకు వినిపిస్తాడు ఆయన. అది వినడానికి రెడీగా ఉండాలి, వినడానికి రెడీగా ఉండాలి. పరిశుద్ధాత్మ నీవు పిలిచినప్పుడు పలకడానికి సహాయించే. సమూయేలు అని పిలిచినప్పుడు పాపం సమూయేలుకి అర్థం కాదు, ఎందుకంటే చిన్నవాడు, పాపం పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా పిలిచారా అంటాడు. లేదు నాయన పడుకో, నేనేం పిల్లలేదు లేదు నిన్ను అన్నాడు. మళ్ళీ కొంతసేపటికి సమూయేలు మళ్ళీ పిలుపు వచ్చింది, మళ్ళీ లేచాడు చిన్నాడు పాపం 4-5 సంవత్సరాలు. మళ్ళీ ఏంటి తాతగారు పిలుస్తున్నారు, వెళ్ళేసరికి లేదంటున్నారు. మళ్ళీ తాతగారు పిలిచారు కదా, లేదయ్యా పిలవలేదు పడుకో, వెళ్ళిపోయాడు. మళ్ళీ పడుకున్నాడు, జాగ్రత్తగా వింటున్నాడు, తాతగారు దగ్గుతుంటారు, అప్పుడప్పుడు గొర్రెలు తీస్తున్నారు, ఇటు అటు తిరుగుతున్నారు, అన్ని వింటున్నాడు. మళ్ళీ వినపడింది సమూయేలు ఏంటి పిలుస్తున్నాడు, పలు వెళ్తుంటే కాదంటాడు అని. మళ్ళీ తాతగారు పిలుస్తున్నాడు కదా, ఇది మూడోసారి, ఇందాక వచ్చారు, మీరు పిలుస్తున్నారు, మీరు నిద్రలో కలవరిస్తున్నారేమో, మీరు పిలుస్తున్నారు సార్ అంటే. అప్పుడు అర్థమైంది ఏలికి, దేవుడు పిలుస్తున్నాడు, ఇట్స్ డివైన్ కాల్, అది దైవ పిలుపు. వెంటనే ఇప్పుడు ఏం చేశాడు ఏలి, ట్రైనింగ్ ఇచ్చాడు. ప్రతిదానికి ట్రైనింగ్ అవసరం అండి, చాలా విషయాలు మనం ట్రైనింగ్ లేకపోతే ఫెయిల్ అయిపోతాం. సమూయేలుకి బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ క్రాష్ కోర్స్ ఇచ్చాడు అప్పటికప్పుడే, క్రాష్ కోర్స్. ఏమిటంటే, ఓకే సమూయేలు ఈసారి కానీ నీకు సమూయేలు అని ఎవరైనా పిలవడం కలిస్తే నువ్వేమిటంటే, చిత్తము ప్రభా నీ దాసుడు ఆలకించుతున్నాడు సెలవిమ్ము అంతే. ఏం చెప్తావు? చిత్తము ప్రభా నీ దాసు ఆలకించుతున్నాడు సెలవిమ్ము. ఓకే ఏం చెప్పు, చెప్పు ఎలా చెప్తావు? చిత్తము ప్రభా నీ దాసు ఆలకించుతున్నాడు సెలవిమ్ము. ఓకే 2-3 సార్లు అప్పు చెప్పించుకున్న తర్వాత ఓకే ఎగ్జాక్ట్ ఎలా చెప్పు. ఓకే ట్రైనింగ్ అయిపోయిందండి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సమూయేలు కూర్చు పడుకున్నాడు. పడుకొని చిత్తం ప్రభా నీ దాసు ఆలకించున్నాడు సెలవిమ్ము, చిత్తం ప్రభువా నీ దాసు ఆలకించున్నాడు సెలవిమ్ము, కడదా చేస్తానమాట. అంటే ఇంకా ఎగ్జామ్ రాయాలి, సబ్జెక్ట్ అయిపోయింది, కోర్స్ ఫినిష్ అయిపోయింది, దాన్ని కడదా చేస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్ వస్తుంది అనమాట, ఎగ్జామ్ వచ్చినప్పుడు రాయాలి దాన్ని, అది వైవా ఓసీ అవుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్. కాబట్టి అది ఎలాగ ప్రజెంట్ చేయాలని చూస్తుంటాడు అనమాట. అంతలో మళ్ళీ సమూయేలు సమూయేలు
ఆయన కావాలి చిత్తం ప్రభా ఇది ఆసాధించినాడు తెలివి మాట్లాడమాట అంటే ఎందుకంటే మర్చిపోకుండా అప్పుడు దేవుడు మాట్లాడతాడు డివైన్ కాల్ నీకు వినిపించాలంటే నీకు ట్రైనింగ్ అవసరం బహుశా ఇదేనే మా ట్రైనింగ్ ఎవ్రీడే మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం ఇదే ఆ ట్రైనింగ్ ఏమో ఈ ట్రైనింగ్ లో దేవుని పిలుపుకు ఎలాగ నువ్వు రెస్పాండ్ అవ్వాలో నీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు నాకు తెలుసు ఇందులో కొంతమంది ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తారు హల్లెలూయా ఎవరో తెలియదు నాకు అది ఎవరో తెలియదు కానీ మొత్తం పూర్తి కాల సేవకి రాబోతున్నారు ఈ 30 కుటుంబాల్లో మరి అది ఏ కుటుంబమో తెలియదు వాళ్ళు అద్భుతమైన పరిచయం చేస్తారు దేవుని పిలుపుకు వాళ్ళు లోపడతారు ఆ డివైన్ కాల్ లోపల మునిగిపోతారు వాళ్ళు ఇక వాళ్ళు సేవ చేయకుండా ఉండలేరు వాళ్ళు పడుకోలేరు కూర్చోలేరు ఏమి చేయలేరు ఇక వాళ్ళు సేవ తప్ప సేవే తిండి సేవే వాళ్ళకి ఆహారం సేవే బతకాలకి ఇక వాళ్ళకి పిచ్చోడైపోతారు సేవ పిచ్చోడైపోతారు నాలా మొత్తం పౌలు అంటాడు కదా ఈ సంఖ్యలు తప్ప అందరూ నాలా పిచ్చోడైపోరు అంటాడు ఈ సంఖ్య అంటే సంఖ్యలు వద్దు మీరు నాలా శ్రమలు పడద్దు కానీ నాలాగా మీరు పిచ్చోడు అయిపోవాలి సేవ పిచ్చోడు యేసు ప్రభు పిచ్చోడు అయిపోవాలంటాడు అలాగా ఈ డివైన్ కాల్ మీరు వినేటప్పుడు ఆ పిలుపునకు మీరు లోపడాలి ఆ పిలుపు మిమ్మల్ని పట్టుకుపోవాలంతే మిమ్మల్ని ప్రభు రాజ్యంలోకి గొప్ప సేవ చేయడానికి మిమ్మల్ని సిద్ధపరిచేయాలని నేను కోరుకుంటున్నాను హల్లెలూయా రైట్ నెక్స్ట్ తర్వాత డివైన్ కాల్ తర్వాత డెసిషన్ తీసుకోవడంలో సహాయం చేశాడు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రభువే సహాయం చేస్తాడు ఇదండి ఇంపార్టెంట్ టైం డెసిషన్ మేకింగ్ నిర్ణయం తీసుకునే సమయంలో చాలా కీలకమైంది అక్కడ డిలే జరగడానికి వీల్లేదు చాలా ఇంపార్టెంట్ డెసిషన్ వెళ్దామా వద్దా వెళ్ళిపోద్దు టైం అయిపోవచ్చు కాబట్టి కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకోవాలండి అందుకనే ఆల్టర్ కాల్ ఇచ్చేస్తారు ఇప్పుడు దైవ సేవకు ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు కొంతమంది చెయ్యొత్తుదామా వద్దా అనుకుంటారు పాప ఆఫరి ఇంకా శాసిస్తూ ఉంటాడు ప్రియులారా ఇగో దేవుడు పిలుస్తున్నాడు మీరు కఠినంగా ఉండకండి మీరు కానీ ప్రభు సందులో లోబడండి మీరు సమర్పించుకోండి ఇంకా టైం ఉంది అని పిలుస్తూ ఉంటాడు ఇక్కడ వెళ్దామా వద్దా ఒప్పుకుందామా వద్దా చాలా మంది డిలే చేసి డెసిషన్ మేకింగ్ లో రాంగ్ స్టెప్ వేసి పోగొట్టుకున్నారండి మా పక్కనే లాభాన్ గారు వస్తున్నారు లాభాన్ గారు ఎప్పుడు బాధపడుతుంటారు పాస్టర్ గారు దేవుడు నన్ను స్పష్టంగా పిలిచాడండి సేవకి దేవుడు నన్ను స్పష్టంగా పిలిచినప్పుడు నేను లోబడలేదండి అందువల్ల ఈరోజు ఇన్ని బాధలు పడుతున్నాను నా మనసు శాంతి లేదు తృప్తి లేదు దేవుడు నాకు మంచి వాక్య జ్ఞానం ఇచ్చాడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చాడు మంచి సువార్త శక్తి ప్రకటించే శక్తి ఇచ్చాడు ఆయన పిలిచాడని స్పష్టంగా పిలిచాడు నేను లోబడలేదండి పోగొట్టుకున్నానండి అంటుంటారు లాభాన్ గారు చాలా బాధపడుతుండే ఇన్నప్పుడల్లా అదొక డిస్కషన్ అవుతుంటుంది మాకు మా అన్నయ్య కూడా అంతే మా అన్నయ్య ఐజాక్ నాకంటే పెద్దవాడు నేను ప్రభు పిలుపు పూర్తిగా లోపల నాకంటే ముందు ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ అయ్యాడండి మా అన్నయ్య నాకంటే ముందు ట్రైనింగ్ అయ్యాడు నాకంటే ముందు రక్షించబడ్డాడు నాకంటే ముందు ట్రైనింగ్ అయ్యాడు కానీ మళ్ళీ మా నాన్నగారు బలవంతం చేయడం బట్టి బైబిల్ కాల్స్ ట్రైనింగ్ ఇచ్చి సేవలోకి రాకుండా మళ్ళీ ఎడ్యుకేషన్లోకి వచ్చి మళ్ళీ బీఈడి చేసి ఎగ్జామ్స్ రాసి టీచర్ జాబ్ సంపాదించుకుని టీచర్ అయిపోయాడు తనకి ఇప్పటి వరకు తనకి ఇంకా ఆశ ఉంటుంది ప్రభు సేవ చేయాలి ప్రభులో ఉండాలని కానీ తను ఆ పిలుపుని పోగొట్టేసుకున్నాడు నేను తను ఇప్పుడు ఏమేం చేయలేడు షాలేం నా పిలుపుని పోగొట్టేసుకున్నాను నేను ఏమేం చేయలేకపోతున్నాను నాకు ఆశగా ఉంది నీవు చేసిన దాంట్లో కొంచెమైనా నేను చేయలేకపోతున్నాను ఫీల్ అవుతుంటాడు ఒకసారి కానీ దేవుని పిలుపుని పోగొట్టుకున్నావా అది మళ్ళీ దొరకదండి జక్కయ్య ఆ డివైన్ కాల్ కి లోబడ్డాడు డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్ గా చేశాడు జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంటి వలస ఉన్నది ఉండవలసి ఉన్నదండి వెంటనే దిగాడండి డెసిషన్ మేకింగ్ డిలే చేయలేదు కాబట్టి ఈరోజు మీరు పరిశుద్ధాత్మని ఏమి అడగాలి ప్రభా నా డెసిషన్ మేకింగ్ లో నాకు సహాయం చేయి అది తప్పు జరగకుండా సహాయం చేయండి నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకోవడానికి సహాయం చేయి ప్రభా ఈరోజు నువ్వు పిలుస్తూ ఉండగా నీ పిలుపునకు లోపడేటట్టు నాకు సహాయం చేయి ప్రభా ప్రార్థన చేద్దాం ఇక డెలివరెన్స్ విమోచన నేడు ఈ ఇంటికి
రక్షణ వచ్చినది. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావో, కరెక్ట్ నిర్ణయం తీసుకుంటావో, దేవుడు నీకు అన్నిటిని విమోచన ఇచ్చేస్తాడు. డెలివరెన్స్, గొప్ప విడుదల ఇచ్చేస్తాడండి. చాలా అద్భుతమైన విడుదల నీవు అనుభవిస్తావు. ఏమంటే డెలివరెన్స్ అనే మాట చిన్న చితక మాట కాదు. నీవు ఆ విడుదల పొందితే ఎలా ఉంటుందండి? సేన దయ్యాలు పట్టి 6,000 దయ్యం అంటే సేన అంటే సేన అంటే 6,000 దయ్యాలు. ఆ దయ్యాలు పట్టిన వాడు, సేన దయ్యం పట్టిన వాడు విడుదల పొందితే ఎలా ఉందండి? ఎంత మార్పు! అంతకుముందు ఎలా ఉంది? తను తాను గాయపరుచుకుంటున్నాడు, సంఖ్యలు కూడా తెగ్గొట్టేస్తున్నాడు, సమాధిలో తిరుగుతున్నాడు, భయంకరంగా ఉన్నాడు పరిస్థితి. వాడి వల్ల వాడికి సంతోషం లేదు, వాడి కుటుంబానికి సంతోషం లేదు, ఆ ఊరికే సంతోషం లేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే డెలివరెన్స్ ఇచ్చాడో, ఆ సేన ఆ దయ్యాలను వెళ్ళగొట్టి అతను స్వస్థపరిచాడో, ఎలా అయిపోయాడు? సాధువుగా మారిపోయాడండి. సాధువు అయిపోయాడు. 10 దేశాల్లో ప్రకటించాడు. డెకపోలిలో ఆయన సువార్త ప్రకటించాడు. ఆ దయ్యాలు విడిపోయిన తర్వాత అతను డెకపోలి డెక అంటే 10, పోలీస్ అంటే ఆ ఊళ్ళు అనమాట. డెకపోలి 10 పట్టణాల్లో యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన రక్షకుడు అని ప్రకటించాడమాట. డెలివరెన్స్ అంత గొప్పదండి. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు డెలివరెన్స్ ఇస్తాడు. నువ్వు డెసిషన్ తీసుకుంటే, నువ్వు నిర్ణయం తీసుకుంటే, నువ్వు పర్ఫెక్ట్ నిర్ణయం డిలే చేయకుండా, ప్రభువా ఇదిగో నా జీవితం, ఇందాక మేరీ గారు పాడారు, ఇదిగో నా జీవితం నీకు అంకితం చేస్తాను, ఆ పాద మస్తకం నీకు అంకితం చేస్తాను తండ్రి అని ఒక నిర్ణయం తీసుకుని, ప్రభువా ఇదిగో నా జీవితం నీకు ఇస్తున్నాను, నేను నీ సేవ చేస్తాను, అంతకంటే భాగ్యం ఏంటి ప్రభువా, ఇదిగో నీ ఆత్మల కోసం ప్రయాసపడతాను, సువార్త ప్రకటిస్తాను, సమయం అందరూ అసమయం అందును నీ పని చేస్తాను తండ్రి అంటూ ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు ఇచ్చిస్తాడు నీకు ఈ లౌకిక బాధలన్నిటి నుండి సంపూర్ణమైన విడుదల ఇచ్చేస్తాడు. హల్లెలూయా! డెలివరెన్స్ పచ్చి అద్భుతంగా సహాయం చేస్తాడు. అయితే డెలివరెన్స్ తర్వాత డిక్లేర్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఇగో ఇతడు అబ్రాము కుమారుడే. డిక్లరేషన్, ఆయన డిక్లరేషన్ చేస్తే దాన్ని ఎవరు కాలం లేరిక. పరలోకం అంతరికి చెప్తాడు, కోటాను కోట్ల దేవదూత సమూహాలు చెప్తాడు, అందరికి చెప్తాడు, ఈ వ్యక్తి నా వ్యక్తి. ఇతడును అబ్రాహ్మ కుమారుడు అంటే ఏంటి? అబ్రాహ్మ ఎలాగైతే నా వ్యక్తో, ఈ అబ్రాహ్మ కుమారుడు ఈయన కూడా నా వ్యక్తి. ఇతడును అబ్రాహ్మ కుమారుడు అంటే అర్థం తెసండి, ఇతడును అబ్రాహ్మతో సమానుడే. హల్లెలూయా! ఇతడును అబ్రాహ్మతో సమానుడే. ఇప్పుడు నేనేమనుకోవడం తెలుసండి, నేను అబ్రాహ్మతో సమానంగా ఫీల్ అయిపోతుంటాను ఇప్పుడు కూడా. అంటే అబ్రాహ్మ ప్రతి వాగ్దానము నా వాగ్దానంగా తీసేసుకుంటాను. అప్పుడు అబ్రాహ్మతో మాట్లాడాడు కనుక ఈ కాలానికి, ఈ ప్రదేశానికి ఇక్కడ నేను ఉన్నాను, ఆయన దొరికాను. అప్పుడు అబ్రాహ్మ ఎలా దొరికాడు, ఇప్పుడు అబ్రాహ్మ నేను దొరికాను. ఇతడును అబ్రాహ్మ కుమారుడే, ఇతడు అబ్రాహ్మ లాంటి వాడే, ఇతడు అబ్రాహ్మతో సమానుడే అన్న డిక్లరేషన్ నేను దాన్ని సొంతం తెలుసుకుంటాను. కాబట్టి ఈరోజు ఆ డిక్లరేషన్ మీది కూడా అవుతుందా? మీతో చెప్తున్నాడు, ఇగో ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా కుమారుడు, ఈ బిడ్డ నా కుమార్తె, నా వ్యక్తి, నా సొంతం అని దేవుడు డిక్లేర్ చేసినప్పుడు మీరేమనాలి? ఎస్ లార్డ్, ఐఎమ్ యువర్స్, నేను నీ వ్యక్తిని, సంపూర్ణంగా నీ వ్యక్తిని, ఎప్పటికీ నీ వ్యక్తినే ప్రభువా, ఇదిగో నేను నీకు అర్పించుకుంటున్నాను అని ఈరోజు ప్రభు సందులో ఒక మాట చెప్పగలిగితే, జక్కేలో జరిగినవన్నీ కూడా ఈ కార్యాలన్నీ నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు జరిగిస్తాడు. ఎందుకంటే నశించిపోయి నిన్ను వెతకి రక్షించడమే ఆయన పని, ఉద్దేశం, గురి, లక్ష్యం. ఈ విషయాలన్నీ మన జీవితంలో నెరవేరడానికి పరిశుద్ధాత్మ కార్యం జరిగేలా మరి విశ్వనాథ మాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. విశ్వనాథ మాస్టర్ గారు ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధమైన మా దేవ, కృపగల మా యేసయ్య, దయగల మా తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. నాయన ఇంతవరకు ప్రభా దయగల తండ్రి, మా ఆత్మీయ జీవితానికి సరిపోయే వాక్యాన్ని ప్రభా మాకు అందించావు తండ్రి, నీకు స్తోత్రములు. నీ దాసుని ద్వారా ప్రభా అద్భుతమైన వాక్యాన్ని అందించావు ప్రభా. జక్కయ్య ప్రభా ఏ విధముగా ప్రభా తన ప్రభా దయగల తండ్రి దేవుని తెలుసుకునే విధానం ప్రభా నా దయగల తండ్రి నాయన మంచి కోరికను గుర్తించే ప్రభా నాయన తనలో ఉండే తప్పులను ప్రభా గుర్తెరిగి దాన్ని సర్దిదిద్దుకునే ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవ ద్వారా దేవుడా మంచి నాయన ప్రభా నాయన తన మార్పు చెంది తన తప్పుల్ని గుర్తిరిగి తన మనస్సాక్షిని ఒప్పుకొని ప్రభా దయగల తండ్రి నువ్వు సహాయం చేసి ప్రభా నాయన నడిపించున్నావు తండ్రి. ఆ విధముగా మాకు మాలో ఉండే తప్పులని మాలో ఉండే నాయన ప్రభా నాయన
చెడుని మేము గుర్తెరిగి మిమ్మల్ని సమర్పించుకున్నట్టుకు మాకు సహాయం ఇచ్చేయండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నాయకుల తండ్రి, మేము డిసప్పాయింట్ అవ్వకుండా ప్రభా, నీ దగ్గరికి నిరాశ చెందకుండా నీ దగ్గరికి వచ్చి ప్రభా దాయగల తండ్రి నాయన, మేము వేడుకొని మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. నిన్ను కనుగొనే ప్రభా భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. అనేక సార్లు ప్రభా నాయన మా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నామయ్యా ప్రభా. నిన్ను కనుగొని ప్రభా దయగల తండ్రి నాయన, నీ చెంతకు చేరడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా నాయన. నీ పిలుపు కొరకు మేము ఎదురు చూస్తున్నాడు ప్రభా. నీ పిలుపు కొరకు ప్రభా మేము ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ స్తోత్రములైనా. మేము మంచి డెసిషన్ తీసుకోవడానికి ప్రభా సహాయం దయచేయండి ప్రభా. దయగల తండ్రి నేనా ఆయన, నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా నాయన. దేవా, మేము కూడా నీ బిడ్డలమనే ప్రభా దయగల తండ్రి, మేము గుర్తెరిగి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా మా పాపాలను కప్పుకోక ఒప్పుకొని ప్రభా దయగల తండ్రి నాయన, మా జీవితాల్లో చక్కటి జీవితంలో జరిగే విధంగా మా జీవితాలు కూడా జరిగించి ప్రభా. నీకు స్తోత్రములు. ఇగో దయగల తండ్రి, మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మమ్మల్ని కూడా మీ చేతులకి అప్పగిస్తాం ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయనా ప్రభా, జక్క ఇవ్వలే మాలో నాయనా ప్రభా దాగిల తర మా తప్పులను గుర్తెరిగి ప్రభా నీ సన్నిధికి మేము చేరి ప్రభా నా దాగిల తండ్రి, నీ బిడ్డలుగా నా దాగిల తమ్ములు చేర్చుకోమని ఆయన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పిన సేవకుని బలపరచండి, ఇంకా నూరంతులుగా కుటుంబాన్ని ఆశీర్వదించి బహుబలంగా వాడుకోమని ప్రభా దాగిల తనకి స్తోత్రములు. జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డని మీ చేతులకి అప్పగిస్తున్నాం తండ్రి. మంచి నాయన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా ఈ కరోనా నుంచి ప్రభా ఈ రాష్ట్రాన్ని ప్రభా ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి నన్ను విడుదల చేయమని ప్రభా దయగల తండ్రి, సహాయం చేయమని ప్రభా, మీరే మహిం పొందమని నేర్చుకరిస్తున్నాం మరియు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తమ్మించుకుందాం. పరలోక మందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసే వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ జూమ్ మీటింగ్ లో కూర్చున్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ప్రతి బిడ్డకు తోడయండి, శాంతి సమాధానం గురించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మహర్షి గారికి దేవుడు ఈ రోజు ఒక అద్భుతం చేశాడు. ఏం సార్? ఆయన షేర్ చేసుకుంటారు, మహర్షి గారు షేర్ చేసుకుంటారు ఒక మిరాకిల్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రోజుకో ఒక అద్భుతం. దైవ సేవకులు శాలిం గారి ద్వారా దేవుడు చేయిస్తున్నాడు అది ప్రతిదీ. ల్యాప్టాప్ ప్రజెంట్ చేశారు అందరూ. మళ్ళీ వైఫై వైఫై స్లో అయిపోతుందని వైఫై గురించి ఫోన్ వచ్చింది. ఎవరా అంటే, లేదు సార్ మీకు వైఫై ఫిక్స్ చేయడానికి వస్తున్నాను అన్నారు. ఎవరు చెప్పారంటే, చెప్పారండి ఒక బ్రదర్ అన్నారు. ఫోన్ చేసి తెలుసుకుంటే విషయం అంటే ఇవన్నీ దేవుని కార్యాలు, అద్భుతాలు అంతే, మిరకిల్స్. దానికి దేవునికి స్తోత్రం ముందుగా చెల్లించుకుని మళ్ళీ శాలిన్ గారికి, శ్యాంబాబు గారికి, తను ఈ ల్యాప్టాప్ ఫిక్స్ చేసిన ఆయనే ఆయన పంపించారు అన్నమాట. కనుక
ఇటువంటి కార్యాలన్నీ జరుగుతున్నాయి జీవితంలో కనుక దేవుల్లో బలపడటానికి, అంటే దేవుల్లో బలపడటానికి. జక్కయ్య గురించి విన్నారు, అదేనేమో నా జీవితంలో పిలుపు. పిలుపు అదే అండి. అవును, అంతే. నాకు పిలుపు లేదు, పిలుపు లేదు అంటుంటే లేదు, పిలుపు వచ్చింది. దేవుడి పిలుపు వినాలి, వచ్చేసింది. ఏలి గారు చెప్పినట్టుగానే అనమాట, ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు కాలేం గారు పిలిచారా అంటే లేదే, నేను పిలవలేదే, అలా ఉంది. దేవుని పిలుపు ఎప్పటికప్పుడు కనిపిస్తుంది అన్ని ఆయన కార్యాల్లో. దయచేసి సంగీత పరిచయకి రండి. విశ్వనాథ్ గారిని కూడా అడుగుతున్నాను, ఒకసారి వచ్చి దయచేసి ఒకసారి చూడండి అది ఎలా జరుగుతుందో, పిల్లలకి ఎంకరేజింగ్ గా ఉంటుందని. అందుకని ఆశీర్వాదం గారు, మన ప్రకాష్ గారు, శీల్ ప్రాణ్ ప్రకాష్ గారు, నేవీ ప్రకాష్ గారు, అందరు పెద్దలు అందరూ వస్తున్నారు. శాంతిమూర్తి గారు, శాంతిమూర్తి గారు చాలా ఓపిక గా కూర్చుంటున్నారండి. ఉండలేకపోతున్నాను కొద్ది సమయమే, నేను ఉంటున్నాను, ఐఎమ్ సారీ. చాలండి, మీరు అలా కనిపిస్తున్నారు, డాక్టర్ గారు కనిపిస్తున్నారు, నాకు అదే ఆశ్చర్యం. శ్యామల్ గారు, మనోహర్ గారు కూడా వచ్చినట్టున్నారు ఒకసారి. అవునండి, అప్పుడప్పుడు వస్తుంటారు. విశ్వనాథ్ గారు రండి ఒకసారి, ఆశీర్వాదం. అందరు ఉన్నారు, మన ప్రకాష్ గారు ఉన్నారు. ఆరు నెలల పాటు ఇంటర్నెట్ ఫ్రీ అండి మీకు, ఆరు నెలలు. వైఫై 6 మంత్స్ కి కొట్టాం, 6 మంత్స్ కి. ఇంట్లో రెండు ఉన్నాయి కదా, ఏదో మధ్య మధ్యలో ఇంటరప్షన్ వస్తుందని చెప్పి. అవునండి, అది ఇంకో 1 or 2 డేస్ లో ఫిక్స్ చేస్తారు అనుకుంటాను. అవునండి, చేస్తారండి. ఖతార్ లో ఉన్న సూర్యప్రకాష్ గారి ఫ్యామిలీ స్పాన్సర్ చేశారు. ఖతార్ లో ఉన్న సూర్యప్రకాష్ గారి ఫ్యామిలీ దానికి స్పాన్సర్ చేశారు. సూర్యప్రకాష్ గారు ఉన్నారా లైన్ లో? ప్రకాష్ లేరా? అమ్మా ఒకసారి పిలవండి అమ్మా ప్రకాష్ గారిని. అమ్మా ప్రజల ప్రైజ్ రాండి ఒకసారి, ప్రైజ్ రాండి. థ్యాంక్ యూ మరి. దీనికి 5,000 రూపీస్ కట్టే పంపించారు, అదే మీకు నేను దానికి పే చేస్తానమాట. ప్రకాష్ గారు మీరు పంపించిన కాల్ మహర్షి గారికి 6 నెలల్లో ఇంటర్నెట్ వైఫై మోడెమ్ తో సహా ఇచ్చామండి. థ్యాంక్స్ అండి, మిమ్మల్ని ఇదే చూడడం, నేను పరిచయం ఇదే పరిచయం అవడం నాకు. మీరు మధ్య మధ్యలో అంటే డ్యూటీ ఉండడం వల్ల నేను కంటిన్యూ ఉండలేకపోతున్నానండి. ఒకసారి మరి మ్యూజిక్ క్లాస్ అటెండ్ అవ్వాలి, మీకు బాధ్యత పెరిగింది, రావాలి. తప్పకుండా రండి, వచ్చి పిల్లలు అందరూ చాలా. ఇదిగో మన ఆనంద్ గారు ఆస్థాన సంగీత విద్వాంసులు, ఆయన ఆశీర్వాదం గారు ఎంత చక్కగా పాడుతున్నారు, అందరు పాడుతున్నారు. రండి రాలేకపోతున్నారు, లాక్డౌన్ లోను ఆన్లైన్ ఫ్రీ కోర్స్ అని పెట్టాను నేను. అది చాలా చిత్తశుద్ధితోనే ఫ్రీగా లాక్డౌన్ అంతకాలం ఫీజు లేకుండా నేను చెప్పాలి పిల్లలకి, దూరం అయిపోతున్నారు వాళ్ళు అని. అటువంటిది మరి ఏదో కానుక, చాలా ఆశ్చర్యం. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కనుక నాకు బాధ్యత పెరిగింది, మీకు బాధ్యత పెరిగింది, మీరు ఉండాలి అక్కడ నుంచి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నమస్కారం. మరి మళ్ళీ 8:30 కల్లా మనం సిద్ధపడాలి కాబట్టి మీటింగ్ ఎండ్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.